స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహాగండ నీకే లెక్కనే స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. ఈ దినం ఇక్కడ కూడి ఉన్నామంటే కేవలం నీ కృప నీ ప్రేమ నీ వాత్సల్యత ద్వారానే ప్రభా నాన్న తండ్రి, నీకే వందనాలు అయ్యా తండ్రి. ఎందుకు పనికిరాని వారం ప్రభా మమ్మల్ని ఒక మనిషి పాత్రగా చేశారు నాయన తండ్రి, నీకే వందనాలు. మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు ఆరాధన అంతట్లోనూ ప్రభా మీరే తోడుంది నడిపించండి ప్రభా, నీకే వందనాలు. పాటల్లో మీరే తోడుంది నడిపించండి అయ్యా తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, నీకే స్థితులు స్తోత్రం ప్రభా. అయ్యా నాయన ప్రభా ఈ రోజు అంతట్లో మీరే తోడుంది నడిపించండి ప్రభా, నీకే స్థితులు స్తోత్రం చెల్లించుకుని ఎవరైతే ఇంకా రావాల్సి ఉన్నారో ప్రభా వారందరినీ త్వరపడి తీసుకురండి ప్రభా. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఇచ్చింది ప్రార్థన అయితే అతి పరిశుద్ధ నామంలో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. Thank you.
దయచేసి చాలా కలుసుకున్నాం, ఎంత నేర్చుకుంటే మేము నీరసంగా పాడతాం కదా, చాలా అయితే కదా, మరి స్థితి ఆత్మతో మనం పాడతాం ఓకేనా, పూర్ణగతి పూర్ణ మనసు మనం చప్పని కొట్టి దేవుని ఆరాధిస్తాం ఓకేనా. బాగా సెల్లిన సినిమాలో పాపక్షి మాట్లాడుతాం Vasilenu siluvalu papashama Yesu prabhuni zingashama Vasilenu siluvalu papashama Kaluvarido na patamu kunji Siluvalu nindu yahudi chesi Kaluvarido na patamu kunji Siluvalu nindu yahudi chesi Kalu shahara kalu ninchi tibi Kalu shahara kalu ninchi tibi Vasilenu siluvalu papashama Yesu prabhuni zingashama Vasilenu siluvalu papashama Dushamu chesi adhinengi gada Moshamu nubhati kinale gada Moshamu chesi adhinengi gada Moshamu nubhati kinale gada Moshiti vana Thank you.
Jesu prabhu niti yakshana bhavasune yuti yuhanu sahakshana kinnula kota kai prema sandhaya swami ka kariki kinnula kota Thank you.
Deva vimbadi chittiri namamun. Jeevitishwarana jeevita sharire raveta bhagyavan yesuva. Deva vimbadi chittiri ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరించును గాక, యెహోవా దేవుని నామము నిన్ను ఉత్తరించును గాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలును అంగీకరించును గాక. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థన అన్నీ యెహోవా సఫలపరచును గాక.
కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆక్రోశించు కలుసుకునమండి. యెహోవా రక్షించుము, నేను మొరపెట్టినప్పుడు రాజు మా పుత్రమిచ్చును గాక. దేవుడు పరిశుభాత్మ దేవిస్తాము. మరి సమయంలో మరి ప్రియదర్శి వచ్చి వాక్యం వాక్యోపదేశం చేయాలని కోరుకుంటున్నాం. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అవకాశం పాస్టర్ గారికి సంఘ బిడ్డలందరికీ నా కృతజ్ఞతను చెల్లించుకుంటున్నాను. మీ అందరిని చూడాలనుకుంటున్నాను కానీ మాస్క్ లెట్గా ఉన్నాయి, అయినా తెలుస్తుంది ఎవరెవరో తెలుస్తుంది. సరే, ఈరోజు అసలు మార్నింగ్ 10 o'clock చర్చ్కి ఇలా ఎంటర్ అవుతుంది చాలా ప్రశాంతంగా అనిపించింది. లైట్ల వల్ల మరి అమ్మాయి చక్కగా అరేంజ్ చేసే అందుకో నిజంగా దేవుని సంగతి అంతే అంత కలిసి నిజంగా చాలా ఆనందం అనిపించింది. ప్రభా మళ్ళీ ఇన్ని నెలల తర్వాత మళ్ళీ సన్నిధిలో కలిసి మేమందరం కలిసి ఆరాధించుకుంటున్నాం, ఈ వాక్యం వినబోతున్నాం. మరి ఈ ఆనందం బట్టి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను నేను చెప్తున్నాను. చాలా హ్యాపీ, వాళ్ళంతా పులకరించనమాట ఎంటర్ అయిన వెంటనే చర్చ్లోని. చాలా దేవుని థ్యాంక్స్ చెప్తున్నాను. మరి అవకాశం బట్టి దేవుని చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మీ ముందుండి మరి వాక్యాన్ని మీతో పంచడానికి వచ్చిన అవకాశం బట్టి దేవుని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి మొదలు పెడుతున్నాం. ఇక్కడ నిన్న నేను ప్రిపేర్ అవుతుందా అంటే యాక్చువల్గా మహర్షి అంకుల్ వచ్చి చెప్పాలి. మరి అంకుల్ లేని సమయంలో మరి నన్ను పాస్టర్ గారు అడిగినప్పుడు నేను ప్రిపేర్ అవుతాను అనమాట. ఇంగ్లీష్లో చదివాను ఫస్ట్. అన్నీ ఎలా ఉన్నాయంటే అలా అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్, ఐ మే అంటే అవ్వాలని కోరుకుంటున్నాను. అన్ని కోరు ఎవరో నా కోసం కోరుకుంటున్నట్టుగా ఉంది. ఇది ఎలా ఉంది అని చెప్పి నేను తెలుగులో చదివితే అలాగే ఉంది. అవ్వాలనుకుంటున్నాను గాక గాకగా ఎక్కడ చూసినా అలాగే ఉంది. అంటే ఎవరో నా కోసం కోరుకుంటున్నారు. ఒకరికి మనం హ్యాపీ బర్త్డే అని చెప్పినప్పుడు ఐ విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే అంటాం కదా. నేను అలా కోరుకుంటున్నాను మీ బర్త్డే మీ పుట్టిన రోజున నువ్వు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటాం కదా. అలాగే ఉంది, ఎవరో నా కోసం కోరుకుంటున్నారు. నీకు దేవుడు ఉత్తరం ఇవ్వాలని కోరుకుంటున్నావు, నిన్ను దేవుడు కాపాడాలని కోరుకుంటున్నావు, ఎవరో కోరుకుంటున్నారు. చూస్తే ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలు తమ రాజు దావీదు మరి యుద్ధానికి వెళ్తుంటే దేవుడిని కాపాడాలని కోరుకుంటున్నావు అని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే ప్రార్థన చేస్తున్నారు యెహోవా దేవునికి, ప్రార్థిస్తూ మేము ఇలా కోరుకుంటున్నాం, నీకు ఇలా మంచి జరగాలని, నువ్వు యుద్ధంలో గెలవాలని కోరుకుంటున్నారు. మరి మనం ఇప్పుడు ఎలా కోరుకోవాలి? అలాగే కోరుకోవాలి. ఇప్పుడు మనం యుద్ధంలో ఉన్నాం. ఏ యుద్ధం? కరోనా యుద్ధం, విసుగుదల, డిప్రెషన్. చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అందులో పాస్టర్ గారు ఒకరు, అందరూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారన్నమాట. ఇదంతా మనం పోరాడాలి. ఇప్పుడు నా కోసం నేను ప్రార్థన చేయడం కాదు కానీ ఇతరుల కోసం నేను ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను మీ అందరి కోసం కోరుకోవాలన్నమాట. దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలని కోరుకుంటున్నాను, దేవుడు నేను కాపాడాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు నేను మీ అందరి కోసం కోరుకోవాలి. అలాగే ఒక్కొక్కరు మన అందరం కూడా ఇంకొకరి కోసం కోరుకోవాలన్నమాట. అంటే ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. ఇప్పుడు మనం అడిగితేనే దేవుడు ఇస్తాడా? ఏం అమలు చేయడా? ఒక ఉదాహరణ, మన బ్లెస్సీ ఉన్నాడు. బ్లెస్సీ వెళ్ళి డాడీ సామీల అంకుల్కి, డాడీ మరి నాకు మరి కొత్త బట్టలు కావాలి, నీకెందుకురా ఉన్నాయి కదా బోల్డ్ పన్నాను కదా. నాకు కాదు అది, అక్కకి అక్క స్నేహం లేవు గాడి, అన్నీ పాతలైపోయి పాపం అదే వేసుకుంటుంది, కొత్త బట్టలు కొనండి అడి అంటే సామీల ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. వాడి కోసం అడగకుండా వాళ్ళ అక్క కోసం అడుగుతున్నాడు, అబ్బాయి ఎంత సరదా పడతారు కదా. పేరెంట్స్ అందరూ అంతే, ఒక అక్క చెల్లి అన్నదమ్ములు ఉంటే ఒకరి కోసం ఇంకొకరు అడుగుతుంటే అబ్బాయి ఎంత రెస్పాన్సిబిలిటీయో, వాళ్ళ అక్క అంటే ఎంత ఇష్టమో, వాడి కోసం కాకుండా అక్క కోసం అడుగుతున్నాడు అని ఎంత సరదా పడతారు మమ్మీ డాడీ, డాడీ కానీ మమ్మీ కానీ ఎంతో సంతోషపడతారు.
అడుగుతే ఇస్తారా డాడీ మమ్మీ లేదు అడగకుండా సెకండ్ నువ్వు తన్ని అక్కోసం నీ తమ్ముడు కోసం అడుగుతుంటే మమ్మీ డాడీ ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతారు ఎంత ఇష్టమో వాళ్ళ అక్క అంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళ అక్క కోసమే కాదు అరే నీ కొడుకు అన్నాను రేపు ఇస్తా అంటే నేను ఎక్కడ అడిగాను అండి ఏం బాగలేదుగో నీకు మీ అక్క అంటే నాకు ఎంత ఇష్టం తెలుసు కానీ ఇదిగో నీకు కూడా కొన్నానని చెప్పేశారు దేవుడు మరి మనుషులు మనకి ఇంత ప్రేమ అనురాగాలు ఉన్నప్పుడు దేవుడు మనకి ఆ ఎమోషన్స్ అన్ని ఇచ్చింది దేవుడు మరి ఆయనకుండవా మన మీద మనం అడిగితేనే ఇస్తాడా లేదు అడగకుండా కూడా సెకండ్ నువ్వు మీ బ్రదర్ కోసం మీ సిస్టర్ కోసం ఇతరుల కోసం అడుగుతుంటే ఆయన ఎంతో సరదా పడుతుంది అబ్బా ఎంత రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళు నాకే కాదు వీళ్ళు కూడా ఎంత ఇష్టం వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ వాళ్ళ కజిన్స్ అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇతరులు ఇంకో మనిషి అంటే ఎంత ఇష్టం వాళ్ళ కోసం నన్ను అడుగుతారు వాళ్ళకే కాదు మీకు కూడా ఇస్తానని చెప్పి దేవుడు నన్ను బ్లెస్సింగ్ మనం అడగకుండానే మన అవసరాలన్నీ తీర్చేస్తాడు మనం ఇక్కడ అదే నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఏమని అడగాలి ఇక్కడ వీళ్ళు ఇస్రాయల్ ప్రజలు తన తమ రాజు కోసం ఏమని కోరుకున్నారు అది మనం కూడా కోరుకుంటాం చూద్దాం ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చిన గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించిన గాక నువ్వు ఇలా కోరుకుంటున్నాము ఈ రోజు మనం కోరుకోవాలన్నమాట ఈ సమయంలో అందరికి కావాల్సింది డబ్బులు కాదు ఓకే డబ్బులు ఎలాగో వస్తాయి అప్పు చేసిన ఏదో విధంగా వస్తాయి అందరికీ కావాల్సింది ఒక భరోసా మాట నువ్వు అదిగో అక్కడికి వెళ్ళావు కదా అందుకే కరోనా వచ్చింది ఏడుసార్లు చెప్పాలి నీకు వెళ్ళద్దని వచ్చింది కదా పడు అలాంటి మాటలు కాదు సరే వచ్చింది ఏదో పొరపాటు చేసి వద్దనే వెళ్ళావు సరే అయిపోయింది ఏం పర్లేదు తగ్గిపోతున్నది ఏం కదా మేము అందరూ ఉన్నావు కదా ఒక భరోసా మాట కావాలి ఇప్పుడు అందరికీ ఒక పాజిటివ్ ఓకే కరోనా పాజిటివ్ వచ్చింది మనం పాజిటివ్ న్యూస్తో మనం చెప్పాలి ఏం పర్లేదు నేను ఇంత విసుకొని నీ వల్లే వచ్చింది నాకు ఇప్పుడు ఆ పరిస్థితులు కాదు నీ వల్లే వచ్చిందని అంటే అక్కడ ఎక్కడో వచ్చింది ఎక్కడొచ్చిందో కూడా తెలియదు మనం ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలియదు ఇప్పుడు దెబ్బ పడిన మాటలు మనం మాట్లాడడం కాదు కానీ నీ వల్లే వచ్చింది నాకు అందుకే ఇలా బాధపడుతున్నాను అది అనవసరంగా వెళ్ళాను ఏం బాధపడకుండా సరే అయిపోయింది దేవుడు ఉన్నాడు సరే ఏదో పొరపాటు చేశాను ఏం మళ్ళీ అది రిపీట్ చేయను ఏం పర్లేదు నువ్వు ధైర్యంగా ఉన్నా ఒక ధైర్యపరిచే మాటలు మనకు కావాలి బైబుల్ అంతా అదే కన్సోల్ చేస్తున్నారు దేవుడు ధైర్యపరిచే మాటలు ఎప్పుడు ఇందులో దెబ్బపరిచే మాటలు ఉంటాయి అందుకే మనం తప్పు చేస్తే మనం సరిచేసే మాటలు ఉంటాయి కానీ మళ్ళీ బాధ పెట్టి కించపరిచే మాటలు మనకు దేవుడు ఇవ్వలేదు అలాగే మనం కూడా ఇతరులకి ఏమని చెప్పినప్పుడు ఇప్పుడు మనం ఎవరు ఎవరింటికి వెళ్ళలేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చే పరిస్థితులు లేము టెక్నాలజీ ఉంది కదా ఫోన్స్ ఉన్నాయి వాట్సాప్ బోర్డు చక్కగా యూజ్ చేస్తున్నాం అన్నీ యూజ్ చేస్తున్నాం ఒక్క మాట చెప్పండి ఫోన్లో ఏం పర్వాలేదు గొప్ప ధైర్యంగా ఉండడానికి ధైర్యపరచండి అది చాలా అది అదే ఇంకా అసలు మెడిసిన్ కోసం కూడా అవసరం లేదు వాళ్ళకి ఆ మాటే కావాలి ఇప్పుడు సైకలాజికల్గా మీరు అందరూ అందరినీ మరి ధైర్యపరచాలి మనం చెప్దాం మీకు దేవుడు జవాబిస్తాడు నిన్ను వెంటనే ఉద్ధరించడానికి వచ్చు ఉద్ధరించాలంటే కేర్ తీసుకుంటాడు తల్లి బిడ్డ ఏడుస్తుంటే అలా ఉంటుంటుందా అన్ని వదిలేసి వచ్చేస్తారు పరిగెట్టుకొని వస్తుంది అసలు నార్మల్గానే మామూలుగా ఆకలికి ఏడుస్తే ఉండలేదు ఇంకా ఏదో నొప్పి తగిలింది ఏదో దెబ్బ తగిలిందంటే ఊరుకోగలదా తల్లి కూడా ఏడుపు వచ్చేస్తుంది తన్నుకొని వచ్చేస్తుంది మరి దేవుడు ఎలా ఊరుకోగలుగుతాడు వెంటనే వచ్చేడా ఆయన పని అసలు ఆయనకి ఏ పని లేదు మనమే పని ఆయన పరిగెట్టుకొని వచ్చేడా ఆయనకి ఎంత కన్నీళ్ళు వస్తున్నాయో ఒక తల్లిని చూసి నాకు అర్థం అవుతుంది ఆ బిడ్డ ఏడుస్తుంటే ఎలా ఉంటుంది తల్లి ఎలా వెలుగులు ఆడుతుంది మరి దేవుడు వెలుగులు ఆడుకోవడం నీకేమైనా అవుతాయి నాకేమైనా అవుతాయి పరిగెట్టుకొని వచ్చేస్తాడు ఆయన నిన్ను ఉద్ధరించిన గాక అని మనం ఈరోజు ఇతరుల కోసం కోరుకోవాలి నేను మీకోసం ఎలాగైతే కోరుకున్నాను మీ నా కోసం మన అందరూ ఇంకొకరి కోసం మనం కోరుకోవాలి పరిశుద్ధ స్థలము నుండి ఆయన నీకు సహాయం చేయను గాక పరిశుద్ధ స్థలం ఉందా అంటే అక్కడే ఉండి అలా ఏదో ఎవరినో పంపిస్తాడా పరిశుద్ధ స్థలం మనకి పెద్ద అర్థం కాదు పరిశుద్ధ స్థలం అంటే మనకి ఏ పెద్ద అర్థం కాదు ఇంకో ఉదాహరణ ఇస్తాను మీకు బాగా అర్థం కావాలంటే అమెరికా నుండి నాకు డబ్బులు వస్తాయి తెలుసా అబ్బా అమెరికా నుండి వస్తాయా ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా చాలా గొప్పగా ఉంటుంది నేను చర్చ్ ఒకసారి మన చర్చ్కి అమెరికా నుండి అదే ఫారెన్ గిఫ్ట్స్ వస్తాయి కదా బాక్సెస్లో అవి వచ్చాయి పిల్లలందరూ సండే స్కూల్ రాని వాళ్ళు కూడా వచ్చారు అలాగే గొప్ప అక్కడ పేరెంట్సే పంపించారు అన్నమాట వాళ్ళు అంటే ఎంతో గొప్ప అమెరికా నుండి గిఫ్ట్స్ వచ్చాయంటే అవి ఎంత వాల్యుబుల్ మనకి తెలుసు అవి ఎంత మంచిగా ఉంటాయో ఎంత డబ్బులు ఉంటాయో మనకు తెలుసు కాబట్టి చాలా గొప్ప మనకి అలాగా అమెరికా నుండి నాకు ఫండ్స్ వస్తాయి తెలుసా నాకు శాలరీ ఫారిన్ నుంచి వస్తుంది అంటే ఎంత గొప్పగా ఉంటుంది కదా మరి అదే పరిశుద్ధ స్థలం నుండి నాకు సహాయం వస్తుంది మీకు పరిశుద్ధ స్థలం నుండి వస్తుంది అంటే
ఎక్కడి నుంచి అంటే ఇంకక్కడి నుంచి సహాయం వస్తే ఇంక దానికి తిరుగు లేదు మాట. ఏంటది ఎవ్వరు ఇంకా అంత సహాయం చేయలేరు. నీకు అమెరికా నుండి ఫారెన్ ఫండ్స్ లేకపోతే నీకు డబ్బులు అంత వస్తున్నాయి అంటే నీ అప్పులన్నీ తీరిపోతే ఇంక నువ్వు అసలు వెనక్కి తిరిగి చూడవలసి లేదు. అమ్మయ్య రిలాక్స్ గా కూర్చొచ్చినావు ప్రశాంతంగా. అలాగే పరిశుద్ధ స్థలం నుండి ఆయన ఎక్కడ ఆయన పరిశుద్ధ స్థలం నుండి నీకు సహాయం చేయను కాకని కోరుకుంటున్నానంటే ఇంక తిరుగులేదు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు. కష్టాలు చేయకపోతే వెంటనే అంత ధైర్యం రావాలి నీకు. పరిశుద్ధ స్థలం అంటే అది మీనింగ్. మీకు అంత ధైర్యం వచ్చింది పరిశుద్ధ స్థలం ఏదో లే అక్కడి నుంచి వస్తుంది అని కాదు. మీరు ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోండి. మీకు చాలా ధైర్యం వస్తుంది అంటే మీకు అంత విశ్వాసం ఉండాలి, అంత నమ్మకం రావాలి. ఇప్పుడు మీకు అంత నమ్మకం రావట్లేదు అనుకోండి, యాకోబు దేవుడి నామం నేను వదిలించు. యాకోబు దేవుడు అంటే ఇప్పుడు మీకు ఎవరికి నమ్మకం రావట్లేదు, మన ఎవరికి అవిశ్వాసం రావట్లేదు, వస్తుందో లేదు సహాయం అని ఉంది అనుకోండి. పాస్టర్ గారు అంటే నమ్మకం ఉంది కదా మీ అందరికి. చాలా పాస్టర్ గారు అంటే చాలా నమ్మకం. ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా అయిపోతుందని నమ్మకం. మీరు ఎందుకు పాస్టర్ గారిని అడుగుతారు? ఇప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయమని కోరుకుంటాం? కొన్నిసార్లు నేను ప్రతిసారి అన్నట్లయితే కొన్నిసార్లు మనం విశ్వాసంలో అంత స్ట్రాంగ్ గా లేము. అంటే నాకు కష్టంగా ఉంది. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు డాడీ నేను ఒక్కదాన్ని ఫైట్ చేయలేకపోతే నాకు స్ట్రెంగ్త్ కావాలి, ఇంకొకరు కావాలి అని అడుగుతాం. మీకు నిజంగా వీక్గా చాలా నీరసంగా ఉన్నారనుకోండి పోరాటంలో, ఈ పరిస్థితి పోరాటంలో మీరు చాలా వీక్గా అనిపిస్తే పాస్టర్ గారిని అడుగుతారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి. మీకు విశ్వాసం ఇంకా రావట్లేదు అనుకోండి, చాలే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇక్కడ అదే ఉంది, యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించిన కాక ఓకే నాకు శాలేం గారి మీద చాలా నమ్మకం ఉంది, ఆయన చేస్తే ఖచ్చితంగా ఉంది, అలా ప్రార్థన చేయండి. శాలేం గారు దేవుడు నాకు సహాయం చేస్తాడని మీకు నిజంగా నమ్మకం రాకపోతే. సో అదే ఇక్కడ వాళ్ళు చేస్తారు. యాకోబు దేవుడు అంటే యాకోబుని చూశారు మాట వీళ్ళందరూ. యాకోబు దేవుడు ఎంతగా దీవించాడో, ఎంత గొప్పగా దీవించాడో వాళ్ళందరూ చూశారు కాబట్టి యాకోబు దేవుడు ఏమో వీళ్ళు నమ్మకం కలగడానికి అలా మాట్లాడారేమో, అలాగ అడిగారేమో, యాకోబు దేవుడు నేను ఉద్ధరించుదాక. మనం కూడా అలా ఒకవేళ మనం స్ట్రెంగ్త్ లేకపోతే, శక్తి లేకపోతే, మరి పరిశుద్ధ పోరాటంలో ఆధ్యాత్మికంగా వీక్గా ఉంటే మనం ఇతని సహాయం అడగాలి. మనం అడిగితే అది ఇంకా మూడు పేపర్ దాడు త్వరగా విడిపోదు కదా ఒకటి కన్నా. సో అలాగా అందుకే ఇక్కడ అందరూ కూడా తమ రాజు కోసం ప్రార్థిస్తున్నారు, వేడుకుంటున్నారు. ఓకే ఆయన ఒక పనిలో ఉన్నారు, మనం సహాయించారు. అలాగే ఎంతోమంది కరోనాతోటి ఫైట్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఒకలే అవ్వదు, మనం భరోసా ఇవ్వాలి. మన మాటలకి ఇంకో మెడిసిన్, ఇంకా మన ప్రార్థన ఒక మాటలే కాదు, ప్రార్థనతో మాటలు. ఏదో ఊరికే మాటలు కాదని ప్రార్థన చేసి వాళ్ళతో ఏం మాట్లాడాలో ప్రభువా, అసలు మాట్లాడాలా లేకపోతే కేవలం ప్రార్థనే చేయాలా, మీ దగ్గర వేడుకుంటే చాలా తలకి ఇంకేనా. మనం ఆ గైడెన్స్ అడగాలి దేవుడు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు ఓకే వాళ్ళతో ఇప్పుడు ఏం మాట్లాడకు, మీరేం పరిస్థితుల్లో లేరు, ప్రార్థన మాత్రం చెయ్యి. మనం ఏదో మాట్లాడే మనం ఏదో మాట్లాడేయకూడదు, వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. నేను ఎంత చెప్పినా వాళ్ళకి వెళ్ళదు మనసులోకి. ప్రార్థన చేసుకోండి, దేవుడు గైడ్ చేస్తే ఓకే మాట్లాడండి, లేదంటే కేవలం ప్రార్థన చేయండి. ప్రార్థనతో ఏమో దేవుడు ఇంకేదో ఇంకో విధంగా ఎలాగో మాట్లాడతారు వాళ్ళతో, దేవుడే డైరెక్ట్గా మాట్లాడచ్చు లేకపోతే ఇంకేదో విధంగా వాళ్ళతో మాట్లాడచ్చు. మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, మనం వేడుకోవాలి. వి విష్ యూ అ గుడ్ హెల్త్. నిన్ను నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం, మనం ఇలా కోరుకోవాలి. మూడో చూద్దాము, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక, నీ దహన బలులను అంగీకరించను గాక. మరి ఇక్కడ దహన బలు మనం ఎలా తీసుకోవాలి అంటే మీ ప్రార్థనలు ఓకే నీకు ఇప్పుడు బాగాలేదు, నీసంగా ఉన్నావు, మానసికంగా బాగాలేదు, కానీ ముందు నువ్వు ఎన్నో మంచి పనులు చేసావు కదా, దేవుని కోసం నీ టైం అంతా వెచ్చించావు కదా, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మరి ఎంతోమందికి బాగోలేనప్పుడు నువ్వు హౌస్ మిస్సింగ్ చేసావు, అది ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఎంతోమంది దిగులుగా ఉన్నప్పుడు వాళ్ళకు ధైర్యం ఇచ్చావు, అది ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మరి నీ దశం బాధని ఎప్పుడు మరి అబ్సెంట్ ఏది ఎప్పుడు మరి వెనక్కి తీసుకోకుండా నువ్వు ఎప్పుడు ఇస్తూనే ఉన్నావు. దేవుని కోసం నువ్వు ఏదో పనిచేసావు, మరి పాస్టర్లు ఎవరున్నావు లేకపోతే ఎవరో బిడ్డలు ఎవరో ఇంటికి వస్తే వాళ్ళకి మంచివి ఇచ్చావు, నీకు తినడానికి లేకపోయినా ఎవరో ఆకలిగా ఉంటే వాళ్ళకి ఇచ్చావు, మరి నీలో నీ దాంట్లో నీ సంపాదనలో కొంత ఎవరికో సహాయంగా ఇచ్చావు. ఇవన్నీ దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అనుకుంటున్నారా? ప్రతిదీ రాసుకోవించుకుంటాడు, ప్రతిది చిన్న విషయం కూడా. నా చిన్న విషయం నువ్వు ఎవరు ఎవరికో బాగోకపోతే నువ్వు బాధపడి ఏడ్చావు వాళ్ళ కోసం, వాళ్ళు తెలియదు ఆ విషయం, కానీ దేవుడికి తెలుసు. ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నారు కదా, నీ దహన బలన్నిటినీ అంగీకరించున్నారు, అవన్నీ యాక్సెప్ట్ చేసి
ఇవన్నీ నువ్వు చేయకపోయినా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, కానీ ఇవన్నీ ఎక్స్ట్రా నీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటావు కదా. మనం ఒక ఎగ్జామ్ అదే ఒక కోర్స్ స్టడీ చేసాం అనుకోండి, మనం చదువుకున్నాం అవి కాదు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా చూస్తారు జాబ్ ఇచ్చిన వాళ్ళు. చాలా మాట దేవుడు నీ నువ్వేదో చేశాను అది దాంతో పాటు ఇవన్నీ కూడా చూస్తాడు. ఇవన్నీ దేవుడు రాసుకుంటున్నాడు, అవన్నీ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు నిన్ను. దేవుడు ఇవన్నీ జ్ఞాపకం రోజులు గుర్తుపెట్టుకో, దేవుడు నేను వదిలేయలేదు, ఇవన్నీ ఆయన తెలుసు, ఎక్కడ రికార్డ్ లేకుండా లేదు, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. మీ కోరికలు సిద్ధింపు చేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మీ కోరికలు ఏదో ఆశపడుతున్నావు, నేను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నావా? త్వరగా కోలుకుంటావు. మీ ఎగ్జామ్స్ లో నేను సక్సెస్ఫుల్ గా అవ్వాలని కోరుకుంటున్నావు, స్టడీస్ ఇప్పుడు అవ్వట్లేదు సరిగ్గా అవ్వట్లేదు, అయినా కానీ నేను ఎంతో ఆశపడ్డాను, నేను ఇలాగ అనుకున్నాను, ఈ ఇయర్ ఇలాగ అయిపోతే చక్కగా నేను జాబ్ చేసుకోవాలనుకున్నాను, మమ్మీ డాడీకి హెల్ప్ చేయాలనుకున్నాను, లేదంటే నా కుటుంబాన్ని మరి పోషించుకోవాలి, ఎన్నో ప్లాన్స్ అనుకున్నాను, కానీ ఇవేం జరగట్లేదు అని బాధపడుకు. మీ కోరికలన్నీ సిద్ధం చేసేవాడు దేవుడు, మీ ఆలోచన యావత్తనన్నిటి సఫలపరిచేవాడు ఆయన. మీ ప్లాన్స్ అన్ని సక్సెస్ అవుతాయి దేవుడి మీద ఆధారపడినప్పుడు. ఓకేనా? కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. ఈ కరోనా వల్ల ఎన్నో స్టాప్ అయిపోయి నేను 10 నెలలు ఉద్యోగం లేకుండా ఉన్నాను అలాగా, కానీ కొంచెం దిగులు పడ్డాను, కానీ మొత్తానికి ఆశ్చర్యకరంగా వచ్చింది. లాస్ట్ టైం చెప్పాను నేను, అద్భుతం మాట. సో వెయిట్ చేద్దాం, ఒకవేళ మీకు ఆ పరిస్థితుల్లో అనారోగ్యం కానీ ఏదో ఒకటి మీ కుటుంబానికి అలా ఉందా, వెయిట్ చేద్దాం. దేవుడు అన్ని చూస్తున్నాడు, ఆయన ఏదో టైం చూసుకుంటాడు, ఆయనకు తెలుసు ఎప్పుడు నీకు ఏం చేయాలో ఆయనకు తెలుసు. దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండు. నీకు ఆ నమ్మకం కలిగితే చాలు. నమ్మకం లేదా పాస్టర్ గారితో ప్రార్థన చేయండి, లేక ఇంకెవరైనా నీకు ఒక మనిషి మీద చాలా నమ్మకం, వాళ్ళని అడుగు, లేకపోతే వాళ్ళని ప్రార్థన చేయమని చెప్పు. నీకు నీ మీద నీకు లేకపోతే కానీ దేవుడు కూడా అడగాలి, నా మీద ప్రభువా నీ మీద నాకు నమ్మకం రావట్లేదు కానీ క్షమించు అని అడిగి దేవుడి మీద మనం విశ్వాసం ఇంకా పెరిగేలా చేసుకోవాలి. ఇంకోళ్ళ సహాయం మనకు కావాలి. ఒక సంఘంగా మనం ప్రార్థన చేసినప్పుడు మీరు మనందరం ఒక్కొక్కరు ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, ఆ శక్తి కావాలని కోరుకుందాం. మీ ఆలోచనలన్నీ దేవుడు మీ ప్లాన్స్ అన్ని సక్సెస్ఫుల్ చేస్తాడని కోరుకుంటున్నాడు మరి ఇక్కడ. అలాగే నేను మీ అందరి కోసం కోరుకుంటున్నాను, మీ ప్లాన్స్ అన్ని సక్సెస్ఫుల్ అవ్వాలి. అది ఏదైనప్పటికీ అది మంచి అయితే దేవుడి దృష్టిలో అది మంచిది, అది అవసరం అయితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. మరి 5 చరణంలో లాస్ట్ లైన్, మీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. నువ్వు ఏ ప్రార్థన చేసావో అవన్నీ దేవుడు సఫలపరచాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇవన్నీ చేసేసాడు, కొన్ని రోజులు మీ దేవుడు చేస్తాడు. ఇప్పుడు సినిమాల్లోని 10 రోజుల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్తానంటే ఆ 10 రోజులు చూపిస్తారా? డే 1 డే 2 లేదు, హాస్పిటల్కి వెళ్ళాలి అని కోరిక నుంచి వెంటనే ఆ 10 రోజు సీన్ చూపిస్తారు. అలాగే ఇప్పుడు మనం ఇది కూడా మీరు అలాగే అనుకోవాలి, ఒక ఇవన్నీ పక్కన పెట్టి ఎన్ని రోజులైనా పర్లేదు. ఇప్పుడు మనం ఊహించుకుందాం, ఊహాలోకం మనం తెలుస్తుందో ఊహించుకోవడం. మీరు నమ్మాలి, ఇప్పుడు విశ్వాసం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేయాలి. దేవుడు నా కష్టాలన్నీ తీర్చేశాడు, 5 సంవత్సరాలు పట్టింది 10 సంవత్సరాలు ఎలా కూడా మొత్తం తీర్చాడు. నమ్మాలి, నమ్మి విశ్వసించి ప్రభువా యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయించున్నాము అది నమ్ముదాం. ఇప్పుడు ఎలాగంటే ప్రభువా చెయ్యి ప్రభువా, ప్లీజ్ ప్రభువా, ప్లీజ్ ప్రభువా బతిమాలుకోకుండా ప్రభువా నువ్వు చేసేసాను, థ్యాంక్ యూ సో మచ్ నాయన అని మనం చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ మనం మర్చిపోతాం. నిజంగా దేవుని సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలు ఉన్నా అసలు మనకి గుర్తురావు, అస్సలు గుర్తురావు. ఆ ఆనందం అలాంటిది. ఇప్పుడు ఒక ఫ్రెండ్తో మీరు కూర్చున్నారనుకోండి, ఎన్నో కష్టాలు ఉంటాయి మీకు. ఒక ఫ్రెండ్ కూర్చుంటే ఆ ఫ్రెండ్తో కొంచెంసేపు మాట్లాడేసరికి అన్నీ మర్చిపోతాం కదా, అలాగే కష్టాలు పోయానా? కష్టాలు అలాగే ఉంటాయి, కానీ మనం ఒక ఫ్రెండ్తో మనకి ఇష్టమైన వ్యక్తితో కూర్చుంటే అవన్నీ మర్చిపోతాం. అలాగే మరి దేవుడితో మనం కూర్చుంటే ఇవన్నీ మర్చిపోతాం. అసలు ఉంటాయి కానీ ఎప్పుడొకప్పుడు అవుతాయి. ఖాళీ కూర్చోమనట్లేదు కానీ కొంత టైం పడుతుంది. ఈ టైంలో దేవుడితో కూర్చోండి, మీరు ఖాళీగా కూర్చొని ఏదో చేయడం కాదు, దేవుడితో కూర్చోండి. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి ఆ డే వస్తుంది ఒక రోజు. ఆ రోజు మనం ఇలా చెప్తాం, యెహోవా మీ రక్షణ బట్టి మేము జయోత్సాహం చేసినాం. ఈ బ్యాటిల్ అంతా, ఈ వార్, ఈ యుద్ధం అంతా మంది కాదు, దేవుడి. నేను ఒకేలా వచ్చి చూసరికి బ్యానర్స్ చూసే చాలా ఆనందం వచ్చింది. అక్కడే ఉంది, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఇలా చెప్తామంట, ప్రభువా నీదే విజయం, లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు, యూదులకు రాజు. మనం ఇలా బ్యానర్స్ ఎత్తి మనం ప్రభువా ఇది నీదే విజయం, నీదే విజయం నాది కాదని చెప్పి
अरे चिप्पे रोज वस्तु रे मी चाल आनंद का उन्टा रो अरे मी रिप्रे ओहिं चाल अप कच्चा ना अदा जरूर तारी जर कावस्ते मी का नमक लाभ तो मले चुड़ने इ मैनर्स चुड़ने कच्ची तंगा आरोज वस्तु रे अब यानी तो आनंद तो प्रभु थैंक यू सो मच नैना इज ई विजय मीरी ना दिखा दू अरे चिप्पे रोज वस्तु रे अंदर की पुणे चे थैंक्स चपले इपुणे चे थैंक्स चपले ओके मर अच्छा थैंक्स चिप्पे का चुदमा नेक्स्ट आरो चरण యెహోవా అంత అయిపోయింది ఆ కష్టాలను తీర్చేశాడు ప్రభా సెలబ్రేట్ చేస్తున్నాం మేము నీ వెలిచి ఇది నీ వెలిచి అని సెలబ్రేట్ చేస్తున్నాం ఇప్పుడు నాకు అర్థమవుతుంది యెహోవా తన అభిషక్తిని రక్షించినని నాకు ఇప్పుడు తెలియను అప్ప ఇప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది కొంచెం కొంచెం అన్నీ చూస్తున్నాం ప్రాక్టికల్ గా అన్నీ చూస్తున్నాం అన్నమాట అన్నీ చూసరికి నీ విశ్వాసం ఇంకా పెరిగింది నీ విశ్వాసం ఇంకా పెరిగింది రక్షించునని నాకు ఇప్పుడు తెలియను రక్షణార్థమైన తన దక్షిణ హస్తము చూపును రక్షణ దక్షిణ హస్త బలమును చూపును దక్షిణ హస్త బలం పవర్ ఆయన మైటీ ఆయన శక్తి గొప్ప శక్తి ఆయన చూపును అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది నాకు విశ్వాసం పెరుగుతుంది మనం సాధారణంగా అడుగుతాం పాస్టర్ గారు నేను విశ్వాసం ఇంకా ఎదగాలని ప్రార్థన చేయండి కొంచెం నాకు ఎవరన్నా విశ్వాసంలో ఇంకా ఎదగాలని విశ్వాసంలో ఎదగాలంటే అలా విశ్వాసంలో ఎదగాల సరే ఖచ్చితంగా నీకు కష్టాలు వస్తాయి నీకు కష్టాలు రాకపోతే మనందరికీ కష్టాలు లేకపోతే ఆ ఛాలెంజెస్ లేకపోతే నువ్వు విశ్వాసం ఎలాగెదుకుతావు ఇప్పుడు వీళ్ళందరూ కష్టాల్లో ఉన్నారు దావీదు కష్టాల్లో ఉన్నాడు భయం ఏమో భయం ఏమన్నా తెలియదు భయంతో ఉన్నాడేమో శత్రువులు ఎదిరించాలి పోరాడాలి ఉన్నారు దాని అంతకి మరి అది కష్టం లేకపోతే విశ్వాసంలో నమ్మాలి నమ్మాలి గట్టిగా నమ్మాలి అని నీకు ఎలా ఆలోచన వస్తుంది కష్టాలు లేవు ఏం నమ్మకం అసలు అవసరం ఉంటుందో నమ్మకంతో అవసరం లేదు నువ్వు విశ్వాసంలో ఎదగాలి అని అనుకుంటున్నావా కష్టాలు వస్తాయి ఆ కష్టాలు ఏంటి ఎగ్జామ్స్ నీకు ఎగ్జామ్స్ నేను పాస్ అవ్వాలి 100 out of 100 రావాలి అంటే నువ్వు ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాయకుండా ఎవరు ఇస్తారు 100 out of 100 అవునా కదా అలాగే విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నావా కష్టాలు నువ్వు అవి రాయాలి ఆ ఎగ్జామ్స్ రాయాల్సిందే ఆ కష్టాల్లో నువ్వు నీ విశ్వాసం ఎదుగుతుందో తరుగుతుందో తెలుస్తుంది కాబట్టి విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నామా మనం ప్రభా కష్టాలు వస్తున్నాయి విశ్వాసంలో ఎదగాలనుకుంటున్నాం ఆ కష్టాన్ని ఎదిరించే శక్తిని దయచేయి దానికి కావాల్సిన సరైన పెన్ నాకు దయచేయి ఆ ఎగ్జామ్ రాయాల్సిన సరైన పెన్సిల్ నాకు దయచేయి దానికి కావాల్సిన ఎరేజర్ షార్ప్నర్ మనకు కావాలి కదా తప్ప ఏమైనా చేస్తే మిస్టేక్ చేస్తే ఎరేజ్ చేస్తాం అవునా కాదా అడిషనల్ ఆన్సర్ షీట్స్ కావాలి ఎగ్జామ్ రాసినప్పుడు మీరు అన్నిటికీ ప్రొవైడ్ చేస్తారా ఇన్విజిలేటర్స్ ఇవి ఏమకుండా రాయని అంటారా లేదు దేవుడు కూడా కష్టాలు ఇస్తాడు కష్టాలతో పాటు వాటిని ఎలా జయించాలో వాటిని ఎలా ఎదుర్కోలో అలాంటి అడిషనల్ షీట్స్ మీకు కావాల్సిన రిసోర్స్ అన్ని దేవుడు ఇస్తాడు కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుకి థ్యాంక్స్ చెప్పుదాం ఇప్పటి నుంచే మనం మిత్రులకి చెప్పాలి ఎవరు కార్తిక ఖ్యాతి 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 భయపడకు నీకు యేసు ప్రభు నీ ప్రార్థన జవాబు దయచేశాడు ఓకేనా నేను నేను కోరుకుంటున్నాను నీకు ఏసయ్యా నీ ప్రార్థనని నీకు జవాబు దయచేయాలని కోరుకుంటున్నాను అలా ఒక్కొక్కరి విషయం ఒక్కొక్కరు నేను కోరుకుంటున్నా మీరు కూడా ఇతరుల కోసం కోరుకోండి మరి నా కోసం ఎప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను అని అనుకోవద్దు నేను ఏమన్నాను శామ్యుల అంకులు అభిషేక్కే కాదు వాళ్ళ పాపకే కాదు అభిషేక్ కూడా కొనిస్తారు ఎందుకు వాళ్ళ కోసం అడిగితే చాలా ఆనందపడిపోయి వాడు కూడా కొనేసారన్నమాట బాబుగాడి కోసం చాలా దేవుడు అంతే నువ్వు ఇతర కోసం అడిగితే దేవుడు చాలా సర్దపడిపోయి నీ కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాడు నువ్వు అడగలేదు ఫస్ట్ ఇస్తాడు దానికి ఇంకా ఎక్కువ ఇచ్చేస్తాడు ఆయన సరదా చాలా సరదా మనం అంటే ఎంతో ఇష్టం మనకి ఆయన మనకి మనం అంటే ఆయనకి సో మనం ఏం భయపడాల్సిన పని లేదు ఈ రోజు నుండి ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసం కోరుకోలేదా ఇప్పటి నుంచి కోరుకో నీకోసం నేను నీకు ఏహో నీకు జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాను నీ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకొని నీ బాధంతటి నుంచి నేను తొలగించాలని కోరుకుంటున్నాను నేను గట్టిగా హత్తుకో ఒక తల్లి తన బిడ్డని ఎంత గట్టిగా హత్తుకొని చాలా ఆడిస్తుందో ఏం పర్లేదు దెబ్బ తగ్గిపోద్ది అని ఎంతగా తను విలువల్లాడిపోయి తను ఓదారుస్తుంది తన బిడ్డని దేవుడు నిన్ను అలా గట్టిగా హత్తుకొని నిన్ను ఓదార్చాలని నేను కోరుకుంటున్నాను నీ ప్రార్థనలన్నిటికీ జవాబు తెచ్చేయాలని కోరుకుంటున్నాను నువ్వు చేసే ప్రతి పని దేనికోసం ఏ పని అయితే చేసావో ఇప్పటి వరకు అవన్నీ మరి దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ ప్రార్థనలన్నిటికీ జవాబు తెచ్చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీ దగ్గర నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే మీరు విశ్వాసం కలిగి మీరు ఇదంతా అయిపోయింది అంత సక్సెస్ఫుల్ దేవుడు విజయం పొందాడు అని నమ్మి థ్యాంక్స్ చెప్పాలని నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను మరి లాస్ట్ కొన్ని ఉన్నాయి
కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడు అయిన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. మరి ఇల్లు బోల్డ్ ఉన్నాయి, తర్వాత ఆస్తులు ఉన్నాయి, మా పిల్లలు భలే చదువుతారు తెలుసా మీకన్నా, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు తెలుసా, దుబాయ్లో ఉన్నారు తెలుసా, అందరూ చాలా విషయాలు మంచిదే, అవన్నీ మంచివే, కానీ దేవుని పక్కన పెట్టి వీటన్నిటిని మరి గొప్పగా చూసుకున్న వాళ్ళు ఉన్నారేమో. మరి మనం అలా ఉండకూడదు. వాళ్ళు ఏమవుతారు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగానే ఉంటాం, అందరం పడిపోతాం, వాళ్ళే కాదు మనం కూడా పడిపోతాం, కానీ మనం ఏం చేస్తాం, మనం లేచి చక్కగా నిలుచున్నాం. యెహోవా రక్షించుము, ఇప్పుడు అందరూ కలిసి కోరుకున్నాం యెహోవా మాకు సహాయం చేయము. ఇప్పుడు మళ్ళీ మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చిన గాక అది మనం విశ్వాసం చేయాలి. దేవుని అడుగుతున్నాం కానీ ప్రభా నువ్వు ఇస్తావు, ప్రభా దయచేయి ప్రభా, కానీ ప్రభా నువ్వు నాకు ఇస్తానని తెలుసు, నేను అడిగాను ఖచ్చితంగా ఇస్తావు, అది కూడా ఉంటే నేను బతిమాలుసుకోవడం కాదు, దాన్ని ప్రభా నేను కూడా నీతో కలిసి నేను అడిగాను కానీ నేను కూడా నీతో కలిసి పనిచేస్తాను అని చెప్పి ఆ విశ్వాసంతో దేవునికి థ్యాంక్స్ చెప్తాం. ఇప్పుడు ఆరాధనలో మనం అందరం థ్యాంక్స్ చెప్తాం, ఇతరుల కోసం అడుగుదాము, తర్వాత అది జరిగిపోయిందని ఇప్పుడు ఈ ఆరాధనలో మనం దేవునికి థ్యాంక్స్ చెప్పి మనం గొప్ప ఆయన సంతోషాన్ని మనకి ఇచ్చాడు అదంతటిని జ్ఞాపకం చేసుకొని దేవునికి చాలా థ్యాంక్స్ సంతోషంగా థ్యాంక్స్ చెప్తాం, ఆయన గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యం మనం అడుగులో తీర్చిన గాక ఆమేన్. సరే మనం అందరం ఆరాధించుకున్నాము, అందరూ లేచి నిలబడినట్టు అయితే ఆరాధించున్నాం, కళ్ళు మూస్తున్నాం, ఆయన గొప్ప అద్భుత కార్యాలు మరి మనం విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రతిదీ మీకు తెలుసు, మీ సంగతి మీకు తెలుసు, మీకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది బాధల్లో ఉన్నారని తెలుసు, వాళ్ళకి ఒకసారి జ్ఞాపకం చేస్తాం, వాళ్ళందరి కోసం కోరుకున్నాం, వాళ్ళకి ఇలా జరగాలని కోరుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రము స్తోత్రము, పరిశుద్ధు పరిశుద్ధు పరిశుద్ధు, గొప్ప దేవుడా నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రార్హుడా నీకు స్తోత్రమైన, అద్భుతాలు చేసేవాడా నీకు వందనాలనైనా, మేము అడగకుండానే ఎన్నో ఇచ్చావు ప్రభా, ఇప్పుడు మేము అడిగితే ఇంకా ఎక్కువ ఇస్తావు ప్రభా, అని బట్టి నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు తండ్రి, నీ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు, మాకు ఇచ్చిన భరోసా బట్టి నీకు వందనాలు. ఎంతో మంది మేము కూడా ఇలా ఇచ్చేటట్లు సహాయం చేయండి తండ్రి, మాకు ఇచ్చిన ఈ భరోసా బట్టి నీ వాక్యం బట్టి నీకు వందనాలు తండ్రి, మమ్మల్ని ఎప్పుడు కించపరిచేటట్లు నువ్వు ఎప్పుడు మాట్లాడలేదు ప్రభు, మాట్లాడవు ప్రభా, మమ్మల్ని ఆదరించే మాటలు మాకు దయచేసి తండ్రి, మీ బైబిల్ మాకు ఇచ్చేదండి, ఎంతో మంది మరి మీ సేవకులు ఉపయోగించుకొని మాకు ఈ మాటలు ఇంతవరకు మా చేతిలో వచ్చాయంటే అది కేవలం మీ కృప తండ్రి, అందరి బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది దిగుల్లో బెంగలో ఉన్నారైతే మేము మాత్రం మీ సన్నిధిలోకి వచ్చి సంతోషంగా నీ వాక్యం వింటున్నాయని ఆరాధించే శక్తి బట్టి ఈ సమయం బట్టి మీకు స్తోత్రాలు 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 తండ్రి. మా కుటుంబ సభ్యులు బట్టి మీకు వందనాలు తండ్రి, నన్ను అన్నిటి బట్టి మీకు వందనాలు తండ్రి, మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి మీకు వందనాలు తండ్రి, అన్నిటికంటే ముఖ్యంగా నీ రక్షణ బట్టి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, గొప్ప దేవుడా స్తోత్రము 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 స్తోత్రము. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ప్రజల పక్షముగా
మన సంఘంగా కోరుకుందాం, ఇవన్నీ దేవుడు విడిపించాలని, ఈ సంకెళ్ళను మనం విడిపించాలని దేవుని కోరుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా దేవుడా గొప్ప దేవుడా, నేను సహాయం చేసేవాడా, నీకు వందనాలు. మేము ఏడుస్తే తట్టుకోలేని ప్రభువా, నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు 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 ప్రభువా. స్తోత్రము స్తోత్రము స్తోత్రం తండ్రి. విడిపించమని మేము మాలుకుంటున్నాం తండ్రి, అయితే విడిపించమని మేము నమ్ముతున్నాం తండ్రి. థ్యాంక్ యూ ప్రభువా, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. నైనా మమ్మల్ని విడిపించాను, నేను నమ్ముతున్నాం. అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి, మీ గొప్ప ఆదరణ బట్టి మీకు వందనాలు తండ్రి. నైనా ఎంతో మంది సంఘ బిడ్డలు ఎంతో మంది బాధల్లో ఉన్నారు, వాళ్ళందరూ నువ్వు విడిపించాను నమ్ముతున్నావు తండ్రి. మానసిక నరాధన నువ్వు విడిపించావు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆర్థిక పరిస్థితుల నుంచి నువ్వు విడిపించాను నమ్ముతున్నావు తండ్రి, నీకు వందనాలు. మీ గొప్ప ఆదరణతో మమ్మల్ని కుమ్మరించే ప్రభు, అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ కృప బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మీ దక్షిణ బాహు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీ శక్తి బట్టి నీకు వందనాలు 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 తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. నేను గొప్ప ఆదరణ ఇచ్చే దేవుడా, నీకు వందనాలు వందనాలు తండ్రి. మేమందరం సంఘంగా మేము బ్రతిమాలుకుంటున్నాం నాయన. మేమందరం కలిసి నీకు థ్యాంక్స్ చెప్తున్నాం ప్రభా. వీటన్నిటి బట్టి మరి త్వరలో మమ్మల్ని విడిపిస్తాం నమ్ముతూ,
నీకు థాంక్స్ చెప్పుకున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి, మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు సాక్ష్యాల సమయం కానీ పరిచయాల సమయంగా మారుస్తున్నాను దీన్ని. దర్శ బాబు ఆ కెమెరా తీసుకుని ఒక్కొక్కరిని నువ్వు స్పాట్లైట్ చేస్తా ఉండు, అంటే వాళ్ళు దాన్ని ఉండు ఆడియో ఆన్ చేయాలి దాంట్లో. ఈ మొదటి మేము రికార్డ్ చేస్తాం, ఎందుకంటే ఎప్పటికీ యూట్యూబ్ లో ఉండిపోతుంది కనుక వరుసగా దర్శన బాబు మీ దగ్గర వచ్చి లేక్ చేయబడి మీరు ఏ ఏరియా నుంచి వచ్చారో మీ పేరు దయచేసి చెప్పండి, అది రికార్డ్ అవుతుంది. ఓకే స్టార్ట్ అన్న నా పేరు అగస్టిన్, నేను కోపం పాయింట్ వస్తుంది. నా పేరు విక్టోరియా వ్యాన్సీ, నేను కంసోడ్ వాళ్ళ నుంచి వస్తాను. నా పేరు ప్రియదర్శిని, నేను బెంగళూరు నుండి వస్తాను. నా పేరు సుష్మా, నేను ఆటో నగర్ నుంచి వస్తాను. గట్టిగా గట్టిగా. నా పేరు సిరి, నేను ఆటో నగర్ నుంచి వస్తాను. నా పేరు విద్యకృపా, నేను శ్రీనగర్ నుంచి. చెప్పండి. రత్న కుమారి, రత్నమ్మ, రత్నమ్మ. నా పేరు అరుణ, నేను శ్రీనగర్ నుంచి. పేరు సంతోష్. నా పేరు గంగవాడ. నా పేరు రవి, రామచంద్ర నుండి వచ్చారు. నా పేరు నిశ్చి, రామచంద్ర.
నా పేరు వచ్చి ప్రసాద్. నా పేరు ప్రసాద్. ఇంకో పాట నా పేరు దర్శన్, నేను శ్రీనగర్ నుంచి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా స్వార్థం కోసం. మాస్ థీమ్ అంటే తీయరు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ తీసినా నాకు కావాలి, నాకు కొంచెం గర్వం ఉంది కాబట్టి నా డేటా అంటే నాకు ఇన్ఫర్మేషన్ కోసం చేశాను. ఓకే, నాకు ఎలా ఉందంటే అందరూ కలిసి భోజనాలు చేస్తే ఎక్కువ టైం గడపగలం. ఈ కరోనా భయం లేకపోతే, కరోనా బాధ లేకపోతే ఒక లంచ్ ఒక సండే మనం ఒక సండే లంచ్ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. దానికోసం ప్లాన్ చేద్దాం. ముఖ్యంగా ఈ థర్డ్ వేవ్ అనేది వెళ్ళిపోవాలి. థర్డ్ వేవ్ వెళ్ళిపోతే తప్ప మనం ఆ పని చేయలేం. ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. జాగ్రత్త. ఇప్పుడు కూడా అనౌన్స్ చేసేసాము కాబట్టి పెట్టాను. ఒకవేళ నేను అనౌన్స్ చేయకపోతే క్యాన్సిల్ చేసేవాడిని కూడా, అంటే ఎందుకంటే ఆగస్టు సెప్టెంబర్ నెలలో చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఈ రెండు మూడు వారాలు చూద్దాం. చూసారు లాస్ట్ టైం మనం ఓపెన్ చేస్తాం, చేసి కొద్ది ఒక రెండు నెలలు చేసిన తర్వాత హఠాత్తుగా ఎంత స్పీడ్గా పెరిగిపోయింది. మన చుట్టుపక్కల వాళ్ళందరూ భయంకరంగా ఎఫెక్ట్ అయ్యారు, చాలా భయంకరంగా టపా 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 వెళ్ళిపోయారు. నా సొంత స్నేహితులు, నాకంటే చిన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎంత అసలు ఏడుద్దామంటే ఏడడానికి అవకాశం లేదు, అంటే షాక్లోకి వెళ్ళిపోయాం. ఏడవడానికి కూడా అవకాశం లేనంత షాక్లోకి వెళ్ళిపోయాం. వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి లేదు, సమాధి కార్యక్రమం వెళ్ళడానికి లేదు. నా సొంత స్నేహితులు, నా పాస్టర్స్, ఇక బ్లడ్ రిలేటివ్స్ అంటే ఎక్కువ క్లోజ్గా ఉండేవాడు, నాకెంత సపోర్ట్ చేసిన వాడు వెళ్ళిపోయారు. రెండే రెండు మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను బ్రతుకుంటే దేవుని అధిక కృప, ఎక్స్ట్రా గ్రేస్. నేను చనిపోతే ఆయన సార్వభౌమ అధికారం, అంతే కదా. ఆయన సార్వభౌమాధికారం గలవాడు. కుమ్మరికి కొండల మీద అధికారం ఉన్నట్టుగా ఆయనకు మన మీద అధికారం ఉంది. నల్లారా తిరిగినండి అని ఎప్పుడైనా ఎవరినైనా పిలవచ్చు, పిలుస్తాడు. వాళ్ళ అవసరాలు ఆయనకు అనవసరం, వాళ్ళ బాధ్యతలు ఆయనకు అనవసరం, వాళ్ళ ప్రోగ్రామ్స్ ఆయనకు అనవసరం. ఎందుకంటే నిత్యత్వం కింద ఇవేమి పెద్ద లెక్కలోకి రావు. నిత్య జీవితం ముందు ఇవన్నీ కామన్, చిన్న చిన్న విషయాలు. నిత్య జీవితంలో ఆయనతో పాటు మనం జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన ఈ విషయాలు పట్టించుకోడు. ఈ భూమి మీద ప్రభావం, నీకు ఇల్లు కట్టలేదు మధ్యలో ఆగిపోయింది ప్రభా, నా పిల్లల్ని పెళ్లి చేయలేదు మధ్యలో ఆగిపోయాను ప్రభా, ఇంకా పలానా సంఘం ఇంకా సెటిల్ అవ్వలేదు, నేను ఎవరికి బాధ్యత అప్పు చెప్పలేదు, నేను సెకండ్ లైన్ లీడర్షిప్ని ఇంకా తయారు చేసుకోలేదు, అవన్నీ నాకు అనవసరం అంటాడు. ఆయన సార్వభౌమ అధికారం గలవాడు కాబట్టి వచ్చాయి, నువ్వు నాకు కావాలి అంటాడు, వెళ్ళిపోవాల్సింది. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా నేను ఓకే. ఆయన నాకు ఎక్స్ట్రా టైం ఇచ్చి ఎక్స్ట్రా గ్రేస్ ఇస్తాడా ఉంటా, నేను రెడీ అయిపోయానండి. ఆయన సార్వభౌమ అధికారులు పిలిచేసాడా, ఓకే సార్ గారి ప్రభు, నా జీవితంలో ఎప్పుడూ లేనంత పెద్ద బ్యాటిల్లో ఉన్నాను, సాతాను పాదాల కింద నా తల ఉన్న టైంలో నన్ను తీసుకెళ్ళద్దు, నా పాదాల కింద వాడి తల ఉండేటప్పుడే తీసుకెళ్ళదు, అంతే కదండి.
సాతాను పాదాల కింద నా తల ఉండేటప్పుడు తీసుకెళ్తే నేను నరకం వెళ్ళిపోతాను, మోక్షం వెళ్ళలేను కదా. కానీ సాతాను మీద నేను విజయం పొందుతూ ఉన్న దిశలో, విజయం పొందలేదు కాదు, ఎట్లీస్ట్ పొందట్లేదు, సాతాను ఎదురిస్తూ ఉన్న దిశలో ఉండేటప్పుడు, సాతాన్ని పోరాడుతూ నాకు వద్దు అని చెప్తున్న దిశలో, వాడి అధికారం నాకు వద్దు అని నేను చెప్తున్న దిశలో ఉండగానే తీసుకెళ్ళిపో అన్నా. కాబట్టి మనందరం కూడా అలాగే సిద్ధపడాలి. ప్రభు సార్వభౌమ అధికారమైనా పర్వాలేదు, ఆయన అధిక కృపైనా పర్వాలేదు కదా. అయితే నాకు ఒకటి మాత్రం అర్థమైంది, యేసు ప్రభు నమ్ముకోవడం అనేది గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది, అది పోదు. నీకు గవర్నమెంట్ ఉద్యోగం దొరికితే ఎంత భరోసాయో, యేసు ప్రభు నమ్ముకుంటే అంత భరోసా, అంత గొప్పది. ఇట్స్ ఎ బిగ్ ప్యాకేజ్. యేసు ప్రభు నమ్ముకు తెలుసో తెలియకో, లోతుగో పై పైన, మొత్తానికి యేసు నామంలో నువ్వు రక్షించబడితే నువ్వు పెద్ద ప్యాకేజ్ రిసీవ్ చేస్తున్నావు. అది మాత్రం నా బాగా అర్థమైంది, ఇట్స్ ఎ బిగ్ ప్యాకేజ్. మరి ఈ పెద్ద ప్యాకేజ్ని, ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని మనం చాలా మందికి ఇప్పించగలం కదా. సువార్త ప్రకటన, మీ సోషల్ స్టేటస్ లో ఊరికే ఫోటోలు పెడతారు, ఒక వాక్యం పెట్టండి. మీ బర్త్డే ఫొటోస్, మీ వెడ్డింగ్ యానివర్సరీ ఫోటో పెట్టండి పర్లేదు, కానీ మీ కాంటాక్ట్ లిస్ట్ లో నాన్ క్రిస్టియన్ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఒక వాక్యం పెట్టండి, ఒక చిన్న సాక్ష్యం పెట్టండి. ఇట్స్ ఎ పెద్ద ప్యాకేజ్, ఒక గవర్నమెంట్ జాబ్ ని వాళ్ళకి సింపుల్ గా ఇచ్చే అవకాశం అది. యేసు ప్రభు నమ్ముకో, దట్స్ ఎనఫ్. అన్ని అందులో ఉంటాయి. షాలోం అంటారు కదండి, షాలోం. షాలోం అంటే ఏంటో పెద్ద మాట, అది శాంతి, సమాధానం, సంతోషం, నెమ్మది, క్షేమము, భద్రత, విజయం, ఆరోగ్యం, అన్ని ఉంటాయి అందులో. ఈ ప్రపంచంలో ప్రతి మంచి మాట తీసుకో, అది షాలోంలో ఉంది. షాలోం సమాధానం కలుగును దాకా అంటారు కదా ప్రభు, అదేమో షాలోం. బైబుల్ ఎక్కడైనా సమాధానం అని పడితే అక్కడ షాలోం అనుకుంటుంది. కనుక మీరందరూ ఆ షాలోం పొంది ఉండాలని కోరుతున్నాను, మీరందరూ యేసు నామంలో ఉండాలని కోరుతున్నాను. మీ ద్వారా మరొక్కరికైనా ఆ యేసు నామం పరిచయం అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్, సాక్ష్యాలు లేవని కాదు, సాక్ష్యాలు ఉన్నాయి, తప్పకుండా మీరు సాక్ష్యం చెప్పాలి. కొనుక్కోలు కాదు, తక్కువ టైంలో షార్ట్ కట్లో మీరు సాక్ష్యం చెప్పగలిగితే వచ్చి సాక్ష్యం చెప్పండి. రైట్ ప్లీజ్. రండి, హోంవర్క్ పడుకోండి, టైం వేస్ట్ అవుతుంది. ఒకరు చెప్పిన తర్వాత నేను చెప్తాను అనుకోండి, మీ తర్వాత వేరే అని చెప్తాను, రండి. షాలోం, ఈయన పేరు కూడా షాలోమే. శశిభూషణ్ అనేది మామూలు పేరు, అంటే వాళ్ళ ఇంట్లో పెట్టిన పేరు. ఇది నాన్న, ఇది ఇది హల్లెలూయా. నా పేరు షాలోమ్. నాకు మామూలుగా మార్క్లిస్ట్లో అయితే శశిభూషణ్ అని ఉంటుంది. గడిచిన మేలో అయితే నాకు కరోనా వలస వచ్చింది, నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా వచ్చింది. నేను ఆ సమయంలో అయితే ఆ చిన్న కాల్ లాగడానికి నేను చాలా అవసరపడిపోయాను, చాలా బాధపడ్డాను. ఆ దానికి తలపుట్టుగా వచ్చిన దానికి నేను చాలా కానీ మిగతా వాళ్ళు ఐసీయూలో ఎంతో మంది ఎంతో తీవ్రమైన బాధపడ్డారు. కానీ ప్రభు నన్ను నా ఫ్యామిలీని చాలా రక్షించారు ప్రభు. మామూలు అసలు ట్యాబ్లెట్ రూపంలో మాకు కరోనా తగ్గిపోయి మేము సజీవంగా ఉన్నాము. మేము ఎంతో దేవుని దైవం ప్రార్థనల వల్ల మాకు
చిరపవర్ ప్రార్థన బలం మాకు సహకరించింది, అలాగే దేవుని అధికమైన కృప కూడా మాకు ఉంది. దేవుని కృప వల్ల మేము ఇలాగ మేము మీ ఈ రోజు ఈ ముందు సజీవంగా సాధ్యం చెప్పడానికి కూడా ఆయన కృప వల్ల మేము మాట్లాడగలుగుతున్నాము. పరిశుద్ధుడుగా ప్రభు అందరికీ కోరుతుంటాడు. కానీ దేవుని అంటే దేవుని ప్రణాళికను మనం చెప్తాము. రైట్ షాలోమ్, థ్యాంక్ యూ. మరి ఇంకెవరైనా ఆల్రెడీ ఐస్ బ్రేకింగ్ అయ్యింది కదా, ఒకరు చెప్పారు కదా, ఇప్పుడు రండి మీరు రండి. అలా కాదు, రెండవ చెప్పిన తర్వాత బా బోయ్ మిమ్మల్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఆ రెండవ చెప్పిన తర్వాత అంటే వాళ్ళు వాళ్ళే అలాగే మోసం చేసుకుంటుంటారు. మూడో వాళ్ళు చెప్పిన తర్వాత ఈ 30 మంది అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారంటే నెక్స్ట్ వీక్ చెప్తారు. అంటే పాపం వాళ్ళు చెప్పాలంటుంది. స్టేజ్ ప్రాబ్లం, మైక్ ప్రాబ్లం, లెగ్స్ ప్రాబ్లం కూడా, కాళ్ళు ఉరుగుతూ ఉంటాయి కదా. ఓకే, మిమ్మల్ని బలవంతం చేయను. నేను కూడా సాక్షి చెప్తాను. నేను మార్చి నెలలో హైదరాబాద్ వెళ్ళాను ఒక 10 రోజుల క్యాంప్. ఎందుకంటే ఆగస్టులో 500 డేస్ చిన్నపిల్లల కోసం మేము 500 డేస్ సెలబ్రేషన్ చేద్దామని చాలా భారీగా ప్లాన్ చేస్తున్నా. దాదాపు ఒక 5 లక్షల రూపాయల బడ్జెట్తో కర్నెల్ క్యాంపస్ అనే చాలా అద్భుతమైన ఒక రిట్రీట్ సెంటర్ ఉందండి. తప్పకుండా పిల్లల్ని చూపించి తీసుకెళ్ళాలి, టీచర్స్ని చూపించి తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఎడ్యుకేషన్, బైబిల్ ఎడ్యుకేషన్ కావాలనుకున్నాను. దానికోసం చాలా హైదరాబాద్ చాలామంది వెళ్ళాను, తిరిగాను. ఎందుకంటే అక్కడ లోకల్ వాళ్ళని కూడా తీసుకెళ్దామని లాస్ట్ డే నేను వైజాగ్ ఇంకా నెక్స్ట్ డే రిటర్న్ అయిపోతున్న టైంలో అక్కడ నాకు భయంకర ఆయాసం వచ్చింది. చాలా ఎంత ఆయాసం ఉంటే రాత్రి 9-10 టైం నుండి తెల్లవారు 3 వరకు నేను మోకాళ్ళ మీద ఉండాల్సి వచ్చింది. అంటే మోకాళ్ళు వచ్చి తల కిందకి దింపేశాను. అలా ఉంటేనే ఊపిరి వస్తుంది, ఇంకే పోషన్ కూడా ఊపిరి ఆడట్లే. మోకాళ్ళ నుంచి తల కిందకు ఉండటే ఇలా ఉంటే అప్పుడు ఊపిరి అవుతుంది. అంత ఆయాసంలో భయపడిపోయి ఇదంతా పట్టేసినట్టు ఉందన్నమాట, చాలా వింతగా. అయితే ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాం, భయపడలేదు. కానీ ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఇంటికి తీసుకెళ్ళి ప్రభా అని. నెక్స్ట్ డే అంటే ఇంక చిన్న పొలం కూడా పోయడానికి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ అన్నారు. హైదరాబాద్లో భయంకరమైన వేడి స్టార్ట్ అయింది కాబట్టి దానివల్ల కూడా మీకు ఆయాసం కూర్చుండొచ్చు. మీకు హార్ట్లో ఏదైనా బ్లాక్ ఉండొచ్చు, దానివల్ల కూడా ఆయాసం ఉండొచ్చు. మీరు వైజాగ్ వెంటనే టెస్ట్ చేసుకున్నారు, ఎలాగో మొత్తానికి వైజాగ్ క్షేమంగా వచ్చేసారు. వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను. మన వెంకట లక్ష్మి గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒక అద్భుతమైన డాక్టర్ దామోదర గారు అని చాలా మంచి పేరున్న వ్యక్తి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన పేరున్నది. మా యూకే స్పాన్సర్స్కి, ఇంగ్లాండ్లో స్పాన్సర్స్కి ఆయన పేరు చెప్తే అక్కడ కూడా అంటున్నారు, ఓ చాలా మంచి డాక్టర్ చేతిలో మీరు పడ్డారే అంటున్నారు. ఆయన అక్కడ కూడా ఆయనతో మాత్రమే చూపించాల్సి వెంకటలక్ష్మి గారు కూడా చాలా పట్టుబట్టి ఆయన దొరికినప్పుడే తీసుకెళ్లారు. ఆయన టెస్ట్ అన్ని రాశారు. రాసిన ప్రాంతంలో ఒక బ్లాక్ ఉంది అన్నారు, హార్ట్లో మీకు ఒక బ్లాక్ ఉంది, జాగ్రత్త ఉండండి, స్ట్రెయిన్ అవ్వద్దు. అసలు నేను కొన్ని టాబ్లెట్స్ ఇస్తాను, ఆల్రెడీ మీరు బీపీ షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నారు కదా, వాటితో పాటు ఇది కంటిన్యూ చేయండి అన్నారు. 1 మంత్ తర్వాత రండి అన్నారు. 1 మంత్ తర్వాత వెళ్దామంటే ఈలోగా కరోనా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సెకండ్ వేవ్ వెళ్ళలేకపోయాను. 2-3 మంత్స్ అయిపోయింది. ఈలో మళ్ళీ కొన్ని టెస్ట్ రాశారు. ఆ టెస్ట్ చూసిన తర్వాత ఈ ట్యాబ్లెట్ వాళ్ళ సోడియం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది మానేశాను అని చెప్పి డైటర్ అని ఇంకో ట్యాబ్లెట్ ఇచ్చారు. డైటర్ టెన్ అని అవి వేసుకుంటున్నాను, అవి కూడా 2 నెలలు వేసుకున్నాను.
आखिर की वेंकटलक्ष्मी गारे पास्टर वेदा मोना तेलर टेस्ट अभी क्लियर अच्छे एंजियोग्राम अद ब्लॉक्स एला उन्या चूद असल पैस्थि उन्यो लेवो टू वीक्स तरह मैं चाल बिजी उ टू वीक्स तरह ब्लॉक्स क्लीनि डाक्टर चाल आ रोज वेंकटलक्ष्मी गार द्वारा देवड़े एंत सहाय से कोई वंदर डाक्टरेंो असल ओपी इवतन चाहिए क्लोजेस आये स्पेषल चूप्चर एंत टाइम कल वो चपले अभी देव थैंक्स अन्नी गंटल हास्पल को इपड़ा करोना तीरता अंतम पेशेंट मध्य उठा अभी कोई गंटल वनकोचा टेस्ट चेजना डाक्टर कल अंत पोट एंत आश्चर्य अभी चुपकने साक्ष्य देव चाल बलपरचा गनक इलांट कृपल मन चूपी देव की एंत थैंक्स चेपाले अदे टाइम आंतम की परचय चेयर नाकू अनस थैंक यू प्रभु अंटे मरुक थैंक्स चपे अवकाश अड़ता आये ओके थैंक्स मेल पुद्तना थैंक्स यानी वाट अबाउट गॉस्पेल इंकोल की अवकाश एपड़ ना मन अदे प्रश्न अंकने प्रतिरोजूक चरण पाड़ी ना शेखर पड़ता ने पास्टर गिल्लू कल नोट बैबल ग्रंथ मत मुझे नाग वाल चरण पंपी अभी मूल अन्नी विषया अटे आस्ता एम चेयलो एम चयना ఆయన చేస్తే ఎలా ఉంటుంది ఆయన ఎలాంటి వాడు వివరించే చరణాలు అవన్నీ నాలుగు వందల చరణాలు హఠాత్తుగా 66 పుస్తకాల్లో యేసు ప్రభు దాగి ఉన్నాడు కదా ఆది కాండంలో నిర్గమ కాండంలో లేవి కాండంలో ఒక్కొక్క పుస్తకంలో ఆయన దాగి ఉన్నాడు కదా కాబట్టి ఆయన ఏమై ఉన్నాడో ఈ 66 చరణాల్లో వివరిద్దాం అనిపించింది అంటే చెప్పాను కదా సువార్త సువార్త ప్రకటించాలంటే సింపుల్ గా ఉండాలి కాబట్టి 66 చరణాల్లో 66 చరణాలు రాశారు క్రైస్తవ జీవితంలో ఇంపార్టెంట్ థింగ్స్ అని రాశారు ఆధ్యాత్మిక పోరాటం ఏమేమి అలా రాసి మొత్తం 500 అయిపోయాయి అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టాను యూట్యూబ్ లో పెట్టడం మొదలుపెట్టాను అప్పుడు రాజేష్ గాంధీ అనే ఒక ఫ్రెండ్ ఉన్నారు నాకు హైదరాబాద్ ఆయన నాకు పాస్టర్ దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి పెడదామన్నారు బాబు నాకు ఆ ఇంట్రెస్ట్ ఏమీ లేవా కేవలం యేసు ప్రభు అనే బిగ్ ప్యాకేజ్ ని కొద్ది మంది చేతిలో పెట్టడం తప్ప నాకు ఇంకే ఆశ లేవన్నారు లేదు పాస్టర్ అది కూడా నేను దేవుని మహిమార్థమే అంటాను అంటే యేసు క్రీస్తు అంత గొప్ప గరుడు కాబట్టి ఆయన పేరు మీద ఇన్ని చరణాల పాట రాయబడిందని చెప్పడానికి నేను ఆశపడుతున్నాను ఓకే చేయండి అన్నారు ఆయన కొన్ని డాలర్స్ కట్టి ఎన్నో డాలర్స్ అవి కట్టి దాని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కి అప్లై చేశారు ఈ రోజు మళ్ళీ పరిశుద్ధాత్ముడు మరొక ప్రేరణ ఇచ్చారు ఒక విషయం జ్ఞాపించుకోండి పరిశుద్ధాత్ముడు కేవలం పరిశుద్ధులకే ప్రేరణ ఇస్తాడు పాపం చేసిన ప్రేరణ ఎవరు అనుకోకండి పరిశుద్ధాత్మ ప్రేరణ పొందుతున్న టైంలో ఈ చరణ టైంలో నేను భయంకరమైన బ్యాటిల్లో ఉన్నా ఇప్పటికీ ఉన్నా నేను భయంకర ఆధ్యాత్మిక పోరాటంలో ఉన్నాను నేను ఓడిపోతానో గెలుస్తానో తెలియని పరిస్థితులు ఉండి కూడా ఇది చేస్తాను కాబట్టి మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యాలు చేస్తున్న వాళ్ళందరూ సర్వ పరిశుద్ధులు అనుకోకండి ఎందుకంటే మీకు అంత క్లియర్గా తెలియాలి పరిశుద్ధులు మాత్రమే ఇలాంటి పనులు చేస్తారని అనుకోకండి ఆ పనులు చేస్తున్న కూడా వాళ్ళు పోరాటంలో ఉంటారు వాళ్ళు గెలుస్తారు ఓడిపోతారు అది తర్వాత విషయాలు దేవునితో వాళ్ళకున్న కనెక్షన్ బట్టి ఉంటుంది ఎందుకు ఈ పనులు చేస్తా ఆయన సార్వభౌమ అధికారానికి లోబడి చేశాను తప్ప నేను పరిశుద్ధుడినని నీకంటే భక్తి పరుడునని చేయట్లేదు అది కన్ఫర్మ్ చేస్తాను నేను ఓకే ఓకే పరిశుద్ధాత్మను ఇంకో ప్రేరణించారు 150 కీర్తనలో ఒక్కొక్క కీర్తనలో యేసు ప్రభు ఏమై ఉన్నాడు
out of kirtana, rendu kirtana, moodu kirtana. Raya bal betta. Nota bea, nota pandam door kuchanandi. Nota ane prati kirtana mood line tisutam. Multiply nindi a number chappal kada. Pogutu kirtana lona Yesu Mahadevudu, rendu kirtana lona. Alaga first line emo a number kata icha. Inka mood line emigale. Kabar kirtana ennu vachanam appudiki. ఆ మొత్తం కేసులో మూడు ఇంపార్టెంట్ థింగ్స్ అందులో యేసు ప్రభు దాగి ఉన్నాడు కదా, ఆయన ఏమై ఉన్నాడు మాత్రమే తీసుకోవాలి. కాబట్టి 118 వరకు అలా వచ్చేసి చేసేసాను. 119 వచ్చేసరికి ఒక ప్రశ్న ఏంటంటే, 176 వచనాల నుండి ఏ మూడు వచనాలు తీసుకుంటాం, ఏది నీకు ఇంపార్టెంట్? చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే ప్రతి ఆలఫ్ బేత్ ఈమెయిల్ దాలెత్ హే ప్రతి ఎందు వచ్చాలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. యేసు ప్రభు దాగున్నాడు. నేను అది రాసి పడలేకపోయాను. పరిశుద్ధాత్మడు ఏం చేయాలన్నాడు, ప్రతి భాగంలో కూడా ఒక చరణ రాయమన్నాడు పరిశుద్ధాత్మడు. అప్పుడు 119 కీర్తన 22 భాగాలకి 22 చరణ. 119 కీర్తన ఒక చరణ రాసేసాను. 119 కీర్తన యేసు మహాదేవుడు, హీబ్రూ అక్షరమాల యేసు ప్రభు దేవుడు, నా వాక్యంలో ఉన్న అనేక రూపాల వాక్యం యేసు మహాదేవుడు అని చెప్పి హోల్గా ఒకటి రాసేసాను. రాసేసిన తర్వాత 22 భాగాలకి 22 చరణాలు మళ్ళీ రాశాను. అయిపోయింది. 120 వచ్చేసాను. 150 వరకు వచ్చేసాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది ఆలోచన, సామెతల గ్రంథంలో ఉంది జ్ఞానం కదా. జ్ఞానం అంటే ఎవరు? యేసు ప్రభు. జ్ఞానం ఆయనే. సామెతలందరూ అసలు డైరెక్ట్ చెప్తున్నాడు, నేనేం చెప్తున్నాడు. జ్ఞానం వీధిలో కేకలు వేస్తుంది. కాబట్టి సామెతలలో 31 అధ్యాయంలో 31 చరణాలు రాయాలనిపించింది. పరిశుద్ధాత్మ ఏం చేయడం మళ్ళీ రాశాను. అప్పటికి 703 చరణాలు అయ్యాయి. ఇప్పుడు ఏం చేస్తున్నా తెలుసండి, ఇది దేవుడు ఎలాగా తీసుకెళ్తున్నా అంటే, ప్రతిరోజు నేను సోషల్ స్టేటస్లో నా వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాను ఒక చరణం. సండే స్కూల్ పిల్లలు ప్రతిరోజు ఒక చరణం పాడి వినిపిస్తున్నారు ఆన్లైన్లో. మహర్షి గారి క్లాస్లో పిల్లలు ప్రతిరోజు ఒక చరణం వినిసాలి సంగీత స్వరాలతో. దేవుడు ఎక్కడ తీసుకున్నారు? కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళు రికార్డ్ చేసి వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. పిల్లలు ఒక్కొక్క చరణం రికార్డ్ చేస్తారు, వాళ్ళు యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. ఇలాగ దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించాడు. నేను ఆధ్యాత్మిక పోరాటం చేస్తూ ఉన్న సమయంలో చూడండి, ఒక్క విషయం జ్ఞాపకం వచ్చుకోండి, ఆయన్ను ప్రేమించడం మానుకోకండి. ఆయన మాత్రమే ఫైనల్గా మిగుతాడు. కాబట్టి ఆయన ప్రేమించండి. మీరు ఏ పరిస్థితిలో చెప్పండి, మీరు ఏ బలహీనలో ఉన్నప్పటికీ, మీరు ఏ ఓటములో ఉన్నప్పటికీ, మీరు ఎంత కింద పడిపోయి నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన్ను ప్రేమించండి. ఆయన వాక్యాన్ని ప్రేమించండి, ఆయన సన్నిధిని ప్రేమించండి, ఆయన సహవాసాన్ని ప్రేమించండి. అది నా ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఓకే, ఇది నా సాక్ష్యం. ప్రార్థన చేయండి. రాష్ట్రం గారు డిప్రెషన్కి వెళ్ళిపోయారు, కానీ నిన్నటి కల్లా సెట్ అయ్యారు. దర్శన తల్లి మాత్రం ఉండబట్టి వాళ్ళ మమ్మీని జాగ్రత్త చూసుకోబట్టి నేను ఈరోజు సాక్ష్యం చెప్తా ఉన్నారు. కానీ డల్గా ఉంటే నాకు నచ్చదు. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా హుషారుగా ఉండాలి. ఎందుకంటే ప్రభు సన్నిధే కదా. ఇప్పుడు ఈ నీరు ఎక్కడికి వెళ్ళి అక్కడ సమస్య బ్రతుకును కదండి. ఏదన్నాలో సముద్రం నీళ్ళు కూడా మంచి నీళ్ళు అయిపోతాయి కదండి. చచ్చిన బతికేసి సముద్రం ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు అయిపోయినప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఇక్కడ నిలబడినంతవరకు నేను చాలా నీరసంగా ఉంటాను. నిలబడిన తర్వాత నీరసంగా ఉన్నాను. ఓకే, నా వాయిస్ కొంచెం నీరసం మీకు అనిపించవచ్చు, వినిపించవచ్చు. లేదా ప్రయత్నం మాత్రం డల్గా ఉండిపోదు. అందుకని పాఠశాల వద్దు, వచ్చాయి కూర్చుందిపో, ఇంట్లో ఉండిపో. అలాగే వచ్చి సాక్షి చెప్పి మళ్ళీ వెళ్ళిపోతే అది బాగోదు. దర్శితాలు కూడా అలాగే ఫీల్ అయ్యింది. కంప్లీట్ హెల్దీగా ఇంటర్ అవ్వాలి. కనుక పాఠం వరకు కంటిన్యూ చేయండి మీ ప్రేయర్స్. అప్పుడప్పుడు ఇలాగా రిపీట్ అవుతుంటుంది. ఆ మధ్య 2 డేస్ టాబ్లెట్స్ బ్రేక్ అయ్యాయి, అంటే టాబ్లెట్స్ వేసుకోవడం మానేసింది. దానివల్ల మళ్ళీ రిపీట్ అయిందన్నారు. ఏమైనా నాకు తెలియదు, కానీ మొత్తానికి అదొక బరువు నా మీద ఉంది. చాలా బరువుగా ఉంటుంది ఆ పరిస్థితి. ఎందుకంటే నేను ఏ పని చేయలేదు, వంటింట్లోకి అసలు వెళ్ళలేదు. అప్పుడు ఎవరో ఒకరి మీద నేను ఆధారపడుతుండాలి.
కనుక అంటే కొట్టి ఇప్పుడు భార్యకి బాగలేకపోతుంటే భర్త హ్యాపీగా ఉండే పరిస్థితులు ఉండవు ఏదో ఒకటి ఉంటారు కదా లోటు కనుక అలాంటి సిచ్యువేషన్ ఉన్నాను అది కూడా నా మీద ఒత్తిడి ఉంటుంది అయినప్పటికీ దేవుడు నన్ను బతికిస్తున్నాడు పని మాత్రం దేవుడు పని మాత్రం ఆగదండి ఏదో చేస్తూనే ఉంటాను ఎంత ఒత్తిడి ఉన్నా ఎంత బ్యాటిల్లో ఉన్నా నాకు ఎంత పరిస్థితులు ఉన్నా దేవుని పని మాత్రం ఆపనండి ఆ మధ్యలో ఒక జార్జ్ ముల్లర్ గారి మెసేజ్ ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేశాను పంపించాను ఇప్పుడు రెండో మెసేజ్ ట్రాన్స్లేషన్ మొదలు పెట్టాను దేవుని పని చేయడం మానకూడదు ఎందుకంటే మన జీవితం ఎంతో తెలియదు కదా మనకి మన జీవితం చాలా తక్కువ ఎప్పుడు వచ్చేయమంటాడో తెలియదు కనుక మీరు ఏ పరిస్థితులు ఉండేటప్పటికీ మీరు దేవుని పని చేస్తూనే ఉండండి ఏదో ఒక చిన్న పని అయినా చేస్తూ ఉండండి ఎందుకంటే చివరికి మనం ఆయన దగ్గరికి వెళ్తాం ఎలాగైనా వెళ్తాం వెళ్ళక తప్పం మనకు మిగిలేదు అది మనం దేవుని కోసం ఏం చేస్తాం అదే మిగిలిపోదు రైట్ ఇంకెవరైనా సాక్షి చెప్పడం ఇంతసేపు టైంలో ఎవరైనా ప్రిపేర్ అయితే రండి లేకపోతే ప్రార్థన చేసి మనం మెసేజ్లోకి వెళ్ళిపోదాం అమ్మా పార్థవా మా తోడల్ గారు జోసఫ్ పాల్ గారి పాప స్వీటి కన్నతల్లి అని పిలుస్తాం విక్టోరియా ఓ పంచ్ పాట పాడి వినిపించి తన సాక్షి అని చెప్తారు రైట్ మీ శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా విడిచిపెట్టక నా ఎడల నీవు కృప చూపుచున్నావయ్యా విడిచిపెట్టక నా ఎడల నీవు కృప చూపుచున్నావయ్యా శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాకామెన్ శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాకామెన్ శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా నీ రాజ్యము శాశ్వతము పరిపాలన బ్రహ్మాండము ఎన్నటికీ తొలగనిది నీ ప్రభుత్వ దండము నీ రాజ్యము శాశ్వతము పరిపాలన బ్రహ్మాండము ఎన్నటికీ తొలగనిది నీ ప్రభుత్వ దండము నీ బలమునే చాటుచుందుము నీ బలమునే చాటుచుందుము సేవింతుము మే మందరము సేవింతుము మే మందరము శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాకామెన్ శాశ్వత మహిమ ప్రభావము నీకే కలుగునుగాకామెన్ శాశ్వత ప్రేమతో ప్రేమించే యేసయ్యా నీ కార్యము శాశ్వతము కలబోసిన నైపుణ్యము ఎన్నటికీ చెరగనిది నీ ప్రభావ తేజము నీ కార్యము శాశ్వతము కలబోసిన నైపుణ్యము ఎన్నటికీ చెరగనిది నీ ప్రభావ తేజము నీ సెలవునే కోరుకుందుము నీ సెలవునే కోరుకుందుము సేవింతుము మే మందరము సేవింతుము
చాలా కన్ఫ్యూజన్ ఇంతగా ఎంత పెద్దగా ఎంత బ్యాడ్గా నేను ఎలా విధంగా ప్రే చేస్తాను మీ తప్పదు అవ సీట్ ప్రాక్టీస్ చేయలేదు ప్రాక్టీస్ చేయలేక సరిగ్గా ఆ రిజమెంట్కి వెళ్ళలేదు కానీ ఈరోజు సీటీ బాగానే పాడుతుంది కానీ వీళ్ళే సరిగ్గా కొట్టట్లేదు అనిపించింది ఫస్ట్లో కొట్టపులు ఒకరి సరిగ్గా కొట్టపోయి ఎందుకు వీరందరూ కూడా సరిగ్గా కొట్టలా అనిపించింది కాబట్టి ప్రాక్టీస్ చేయకుండా నిలబడితే రిధమ్ ఇష్టం అందరికీ బాధ కదా రైట్ కృష్ణ నేను పాట పాడతాను ఆ వగిందంత విశ్వాసం మీలో ఉన్నదా కొండవెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది ఆ వగిందంత విశ్వాసం మీలో ఓకే అంటే
Okay, thank you, ma. After sitting, okay. You can run part of that? Right. Pradhan chesoni devanu vakyam dhyana kulla. So, the Mutandi, Parshudra, Gopa Devuda, Manchi Devuda, Maharakshubada. Abhutalu aschari karya jargin suwada. Saro sushikata, saro jnana sampunla, saro natara, sarvadikari. Sarva vyapi, sarva krupa nidhi deva niku vandanalu. Sarva mahimuku patra, sarva upakari. Nike mahima ganata prabhavalu chellistunnam tandri. Ninna nedu repu, eka reetiga unnavadu, nenu unnanu annavadu tandri. Anadi kalamlo unnavu, aadi kalamlo unnavu. Ippudu unnavu, antamlo anantamlo, eppudu unnavu tandri neeku stotram. నేను ఉన్నాను అన్నవాడా, ఇప్పుడు నీ వాక్యం మాట్లాడుకుంటుండగా నీ వాక్య శబ్దంలోంచి నేను ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను అని మరొకసారి నిరూపించమని ప్రార్థిస్తున్నా. మీ ఆత్మకార్యం అలా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో కార్యాలు నిండుగా జరగాలి, నేను నీరుపులో నుంచి మారిపోవాలి, నేను నీరుపులో నుంచి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును విని బాగుపడతాను. అంతరంగ పురుషునిలోని బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోని బలపడుతూ జీవిస్తాను. అంధకార శక్తులలోనే ఎదురిస్తాను, అంధకార శక్తులలోనే ఎదురిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో నిండుగా జరగాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి, నేను నీరుపులోనికి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను, నాతో మాట్లాడు నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను. మరి ఈరోజు ఒక కొత్త మెసేజ్, అంటే బైబిల్లో అన్ని పాత్రలే అనుకోండి, ఒక కొత్త అవుట్లైన్ మీకు ఇవ్వాలని ప్రేరణ పొందాను. ప్రేరణ
ప్రేరణ పొందడంటే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు, డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడు మనుషుల ద్వారా కూడా ప్రేరేపిస్తాడు, పరిశుద్ధాత్ముడు పరిస్థితుల ద్వారా కూడా ప్రేరేపిస్తాడు. రకరకాలుగా మనం ప్రేరణ పొందుతాం. ఓకేనా? ఈ క్రమంలో ద్వితీయోపదేశం 8:3 మరి నేను ప్రేరణగా పొందాను. ఇది మీకు ఇది అయిన తర్వాత పీడిఎఫ్ పెడతా వాట్సాప్లో. ద్వితీయోపదేశం 8:3 ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే కాని నీ పితరులే కాని ఎన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించారు. ఈ మాట మీకు ఎక్కడో విన్నట్టుంది కదా, కదా? ఆహారం వల్లనే కాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వల్ల మనుషులు బ్రతుకుతారు. ఎక్కడ? యేసు ప్రభు సాతాన్తో శోధించబడినప్పుడు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిన తర్వాత ఆయన ఆకలి కొనగా అప్పుడు సాతాన్ వచ్చి ఈ రొట్టెలు రాళ్ళగా చేసుకొని తినొచ్చు కదా. చూసారా, నీకు చాలా అలర్ట్ ఉంది అమ్మో. మా ప్రజలు చాలా చురుకున్నారు. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినచ్చు కదా. ఇంతకీ అక్కడ అరణ్యం అంటే కంప్లీట్గా రాళ్లమయం అండి. మొక్కలు ఏముండవు మీకు. అరణ్యం అంటే రాళ్లమయం. అక్కడ గాలికి ఆ రాళ్ళు అలా బ్రెడ్ షేప్లోకి వెళ్తాయట. గాలి వీచి 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 అక్కడ ఉన్న ఆ రాళ్ళని ఉంటే గుండెకి తయారవుతాయి, బ్రెడ్ లా కనబడుతుంటాయి. అవి చూడగానే సాతాన్గారికి ఐడియా వచ్చింది. ఈ రాళ్లను బ్రెడ్ లాగా ఉన్న షేపులు కూడా అవి రొట్టెలుగా మార్చారు. నీకెంత అంటే అసలు అక్కడ రాళ్ళు కూడా అక్కలేదు ప్రభు మార్చాలంటే. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 ప్రజలకు కావాల్సినంత ఆహారంగా మార్చినప్పుడు ఆయన కేవలం గాల్లోనే పుట్టిస్తాడు. ఆయన శూన్యం నుంచి సమస్యలు సృష్టించలేదు. అసలు ఇప్పుడు అంత నక్షత్రాలు అన్నీ కూడా ఎక్కడ ఏదో పదార్థం తీసిన ఆ పదార్థంతో చేశాడా? ఆయన మాటలోంచే వచ్చేస్తాయి అంత. ఆయన నోటి మాటలోంచే సమస్తమును సృష్టించే గొప్ప శక్తి ఉంది ఇక్కడ. కాబట్టి ఆయన నోటి మాటతో సృష్టించగల శక్తి మొదలు అయినప్పటికీ అక్కడ ఆ పని చేయలేదు. అప్పుడు చెప్తాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించు అని వ్రాయబడి ఉంది. ఎక్కడ వ్రాయబడి ఉంది అనేది మనం ఎప్పుడు చూడలేదు. అది ద్వితీయోపదేశం 8:3 ఇప్పుడే కొద్దిమంది తెలుస్తుంది. ఎందుకంటే బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం, గుర్తించాం గమనించాం. దేవుడు ఆ మాట చెప్పాడు ఇశ్రాయేలుతో. కనుక ఆహారం వలన మాత్రమే కాక వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు అని నీకు తెలియజేయాలి. ఇప్పుడు నేను 3 విషయాలు చేస్తాను దేవుడు. నిన్ను అణుస్తా ఫస్ట్. ఒక అద్భుతం చేసే ముందండి ఆయన ముందు గాయపరుస్తారు, తర్వాత గాయాన్ని వెళ్తారు. నిన్ను అణచి నెమ్మదు నీకు ఆకలి కలుగు చేసి నెమ్మది అప్పుడు చేసే అద్భుతం. నీవే కానీ నీ పిల్లలే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. అణుస్తాడు, ఆకలి కలుగు చేస్తాడు, అద్భుతమైన ఆహారం పెడతాడు. ప్రభువా, ఆ అద్భుతమైన ఆహారం ఏదో ఇచ్చానైనా ఆ 2 పాయింట్లు వదిలేను ఆయన. ముందు 2 పాయింట్లు నాకు తట్టుకోలేను ఆయన. నువ్వు అణిస్తే తట్టుకోలేదు, నువ్వు ఆకలి కలిగేస్తే తట్టుకోలేను, నువ్వు అద్భుతమైన మన పెట్టే ఉంటావు తినేస్తా కుదరదు. నా ప్యాకేజ్లు అన్నీ ఉంటాయి. నా ప్యాకేజ్ ఇదే, అది మార్చు నువ్వు. నా మెను ఇదే. నీకు అద్భుతమైన ఆశ్చర్యకున్న ఆహారంతో నిన్ను పోషించాలా?
आइते ने मुंडो अनाचास ने परिस्थिति ने दुगल ने एक्स्ट्रा एडिंग बोतना ने वो पंगी बोतना ने वो गर्विस ना ने तो आदिसे में पॉइंट ने है चिप बच्चे से ने गाबटी ने अनाचास ने किपुरी ने अनाच कुंडा आत्मदेव ने मना ही चसे इनका यक्क गर्विस चसा इनका यक्क अच्छी चसा నా దగ్గరికి ఎప్పటికీ రాలేదు. నిత్య జీవితాన్ని శాశ్వత రాజ్యాన్ని పోగొట్టుకుంటావు. అంతతో సరిపోయిందా? అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య నరకాదిలోకి వెళ్ళిపోతా. అది నాకు చాలా బాధ కష్టం, నాకు అది ఇష్టం లేదు. కాబట్టి నిన్ను అణిచే కార్యక్రమం మాట మాటికి చేస్తుంటాను నేను. ఫాల్స్ కొడుతుంటాను. నువ్వు ప్లే అవుతుంటే నేను ఫాల్స్ కొడుతుంటాను. నేను ఆపుతుంటాను, నేను అడ్డుకుంటుంటాను. నీ కాళ్ళకు మధ్యలో ఒక కర్ర పెడతాను పడిపోయేటట్టుగా. భౌతికంగా కాదండి, ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలు. భౌతికంగా దెబ్బలు తిన్నప్పుడు దేవుడే పడగొట్టి చదువుకోకండి. కొంతమంది అదో పాపం వెళ్తూ వెళ్తూ గుమ్మం తగిలింది అనుకో టాప్ అని, అయ్యో ఈరోజు ఏ పాపం చేశానో గుమ్మం తగిలింది. సాధారణ టేబుల్స్కి స్ట్రేట్ గా కొన్ని టేబుల్స్కి ఇలా క్రాస్ గా ఉంటాయి కాళ్ళు. మనం పైన టాప్ నే చూసుకొని వెళ్ళిపోతుంటే మన కాలి చితికిని వెళ్ళడానికి తగ్గుతుంటుంది. చాలా పెయిన్ వస్తుంది. అది అలవాటు అయినందుకు అంతే. ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎంత మార్జిన్ లో నడవాలో అర్థమయ్యేటట్ల వరకు మన కాలు చితికిని వెళ్ళి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలా తగిలినప్పుడు అయ్యో ఈరోజు బైబుల్ చదువుకోలేదు అందుకనే కాలికి తగిలింది, అయ్యో నేను ఈరోజు ప్రార్థన చేసుకోలేదు అందుకనే బండి స్కిప్ అయిపోయింది అనుకోకండి. అనచలు అనే మాట ఆధ్యాత్మిక విషయాల్లో చెప్తాను. అది భౌతికంగా చేయడు ఆయన. అంత సిల్లీ దేవుడు కాడు. నీకేదో దెబ్బ తగిలి చేసి నువ్వు బైబుల్ చదవడానికి ప్రయత్నించే దేవుడు కాదు. అది ఆత్మలో చేస్తాడు ఆయన. అయితే ఇప్పుడు చెప్తుంది ఆధ్యాత్మికంగా నిన్ను అనుస్తాడు, ఆధ్యాత్మికంగా నీ స్పీడ్ కంట్రోల్ చేస్తాడు, ఆధ్యాత్మికంగా నీ పరుగును ఆపుతాడు ఆయన, నీ గర్వాన్ని అతిశయాన్ని అణుస్తాడు. అది మనకు కూడా తెలియదు అండి. కొన్నిసార్లు నాలో గర్వం ఉన్న విషయం నాకు తెలియదు, నాలో అతిశయం ఉందని తెలియదు. ఐఎమ్ ఇట్స్ మై లైఫ్ స్టైల్ అనుకుంటున్నాను. కొన్నిసార్లు నా జీవిత విధానం ఇది, నా మనస్తత్వం ఇది, నేను ఇలాగే పుట్టాను, ఇలాగే పొందుతున్నాను, నా సైకాలజీ ఇది అనుకుంటున్నాం. అందులో ఉండదు అతిశయం, గర్వం, గొప్పతనం, హెచ్చింపు, ఇవన్నీ అనపబడితే కానీ దేవుని కార్యం మనకు జరగదు. కాబట్టి ఆయన అనుస్తానని చెప్పేటప్పుడు ఆ అనచలం అనేది ఎలాగ ఉంటుందో బైబిల్లో చూద్దామండి. ఇస్రాయేల్ అణిచాడు, అన్ని జనులు కూడా అణిచాడు. అవన్నీ ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 8:2 చూద్దాం. 8:2 చూద్దాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకున్నాము. ద్వితీయోపదేశం 8:2. ఆయన అణిచేటప్పుడు ఇంకో పర్పస్ ఉందండి. ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో, ఆ సిచ్యుయేషన్లో నువ్వు ఏం డెసిషన్ తీసుకుంటావో తెలుసుకోవాలి. నేను తెలియదు, ఆయన సర్వజ్ఞాన సంపూర్ణుడు అని తెలుసు, కానీ నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలి ఆ సంగతి. ఆయన తెలుసు, నీతో ఉండే వాళ్ళకి తెలియదు, తెలియాలి. నీ సాక్ష్యం బట్టబయలు చేయాలి. అదే ఆయన పర్పస్. కాబట్టి నువ్వు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అణచి నిమిత్తము అరణ్యంలో 40 సంవత్సరములు నిన్ను నడిపించాను. ఈ 40 సంవత్సరాలు అణుస్తూనే ఉన్నానండి. కొన్నిసార్లు విజయం ఇచ్చాడు, కొన్నిసార్లు అపజయం ఇచ్చాడు. 40 సంవత్సరాలు 10 రోజుల్లో వెళ్ళిపోవాల్సిన ప్రయాణం అన్నది. అంతకుముందు ఎన్నిసార్లు ప్రయాణం చేయలేదు అక్కడ. యోసేపు
అన్నదమ్ములు బియ్యంకోసారి రాలేదా? హెబ్రో నుంచి ఐగుప్తు రాలేదండి, వచ్చేది రెండు మూడు సార్లు తెలియదు కదా. యోసేపు చచ్చిపోయినప్పుడు యోసేపు డెడ్ బాడీని తీసుకెళ్ళదా? ఈ 40 సంవత్సరాలు ప్రయాణం చేసినట్టు అప్పుడు ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేయలేదు. అందరికీ 10 రోజులు 20 రోజులు 30 రోజులు వాళ్ళకి మంది మార్గం బట్టి తక్కువ రోజులే ప్రయాణం చేశారు ఆయన. మరి అదే రూట్లో ఆయన 40 సంవత్సరాలు ప్రయాణం చేయడండి ఆయన చాలి. ఇస్మాయిల్ అంటండి ఈ ప్రపంచంలో అందరికంటే కఠినమైన ప్రసాట ఇప్పటికి కూడా, అందుకని వాళ్ళు ఎవరు జయించారు. చాలా కఠినాత్ములు ఇస్రాయల్ ప్రజలు రాజుకుంటే వాళ్ళది అలా తయారైపోయినారు. దేవుని కృపను దుర్వినియోగం చేసేస్తున్నారు. కాబట్టి 40 సంవత్సరాల పాటు వాళ్ళని నడిపించి ఆఖరికి ఆ ప్రజలందరూ అక్కడే చచ్చిపోయారండి. ఈ 40 సంవత్సరాల్లో దేవుడు అరిచినా మార్మ స్పందలేదు. వాడు అనొచ్చపడ్డానికి ఇష్టపడ్డాను కానీ ఆయనకు వైపు తిరగడానికి ఇష్టపడలేదు. యెహోషువ కాలేబులు మాత్రమే ప్రవేశించగలిగారు. కనుక 40 సంవత్సరాలు నిన్ను నడిపించిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను అణచడానికి, నిన్ను శోధించడానికి అసలు నువ్వు ఆజ్ఞలు గైకుంటావో లేదు నేను తెలుసుకోవడం. తెలుసుకుంటే అవన్నీ మళ్ళీ బైబిల్ రాయించలేదు కదండి. వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయారు, ఎన్నిసార్లు ఆజ్ఞలు మీరిపోయారు. మన జీవితంలో కూడా దేవుడు ఈ అణిచే కార్యక్రమాన్ని అప్పుడప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఎందుకు నా పరిస్థితి లాగిపోయింది? ఎంత స్పీడ్గా నా బిజినెస్ సాగేది, నా బిజినెస్ ఎందుకు ఆగిపోయింది? దేవుడు నిన్ను అణిచాడేమో. ఇంత ఆనందంగా నా కుటుంబం వెళ్తుంది, ఇప్పుడేంటి ఇన్ని కలతలు? దేవుడు నిన్ను అణిచాడేమో. ఎంత హెల్దీ పర్సన్ని హఠాత్తుగా నాకు ఎందుకు ఇన్ని కాంప్లికేషన్స్? దేవుడు నిన్ను అణిచాడేమో. ఏమో ఇంత విక్టోరియస్ లైఫ్ నాది, ఇప్పుడేంటి ఓడిపోతున్నాను? ఓడిపోయే పరిస్థితికి దేవుడు నా అప్పు చెప్పేశాడా? దేవుడు నిన్ను అణుస్తున్నాడేమో. కంగారు పడుతుంది. ఇది నాశనం అయితే కాదు, దేవుడు నిన్ను అణిచినప్పుడు నీ విధేయత చూపించగలిగితే సెకండ్ థర్డ్ స్టెప్లో తీసుకెళ్తాడు కదా. సెకండ్ స్టెప్ కూడా కష్టమే, అది ఆకలి కలు చేస్తారు కదా. ఓకే, అది కూడా మంచి. థర్డ్ స్టెప్ అద్భుతం. నీవే కానీ నీ పితలే కానీ ఎవరు ఎరుగని మన దేవదూతుల ఆహారంతో పోషిస్తా. అక్కడి వరకు కొంచెం ఓపిక పట్టాలండి. అసలు ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, ఆయన హృదయంలో ఏముందో తెలుసుకోవాలండి. ఇంట్లో పెంపుడు జంతువులకే మన ఫీలింగ్స్ అర్థం అయిపోతాయి కదండి, మనకు మా దేవుడు ఫీలింగ్స్ అర్థం కాకపోవడం ఏంటి? అసలు మీ ఇంట్లో ఎవరికైనా పెంపుడు జంతువులు ఉంటే మీకు తెలుస్తుంది. మీరు కోపంగా ఉంటే అవి ఒకలా ప్రవర్తిస్తాయి, మీరు హ్యాపీగా ఉంటే ఇంకోలా ప్రవర్తిస్తాయి. గమనించండి, మీ పెంపుడు జంతువులే మీ ఫీలింగ్స్ అర్థం చేసుకుంటూ మీకు తగినట్టుగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే మనం మన దేవుని ఫీలింగ్స్ని అర్థం చేసుకోకపోతే ఎలా, మన దేవుని మనసుని గ్రహించకపోతే ఎలా? అసలు అనుకుంటాడు ఆయన ఏ ఉద్దేశంతో అనుస్తున్నాడు? ఆయన ఉద్దేశం అర్థమైపోతే మనం అడిగే ఉంటామండి, అడిగే ఉంటాం. ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తాం. ఓకే, ఇప్పుడు మరికొంత మందిని దేవుడు అనసరం అనేది చూస్తాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయం, న్యాయాధిపతులు 10:6, 7, 8 వచనం చదువుతున్నాం, గమనించండి. న్యాయాధిపతులు 10:6, 7, 8 వచనం. ఇశ్రాయేలు యెహోవా సన్నిధి విజ్ఞప్తి గమనించాలి. మరలా దుష్ప్రవర్తనలు అయ్యేది, మరలా అంటే అర్థం ఏంటండి? ఇంతకుముందు ఒకసారి అలా చేశారు కదా, ఇంతకుముందు ఒకసారి వారి ప్రవర్తన దుష్ప్రవర్తన అయ్యింది, క్షమించాడు, బాగు చేశాడు,
మంచిగా మారారు, మళ్ళీ ఇప్పుడు దుష్ప్రవర్తనలేదు. వారు యెహోవాను విసర్జించి, విసర్జన అనే మాట చాలా చెడ్డ మాట కూడా. విసర్జన మలమూత్ర విసర్జనాలయం అనేసి ఉంటుంది, టాయిలెట్స్ అలాంటి వాటిని మనం విసర్జిస్తాం. మన చెమటను బాడీ ఏం చేస్తుంది? విసర్జిస్తుంది. అంటే నాకొత్తు పో, నాకొత్తు పో అని అసహించుకుంటూ విడిచిపెట్టడం విసర్జన. విసర్జన అనే మాటలో ఆ నెగిటివ్ ధోరణి కనిపిస్తుంది. చూసారా, దేవుణ్ణి వాళ్ళు విసర్జించారంటే ఏంటి? నాకొత్తు పో అని దేవుణ్ణి బయట గెంటేశారట. ఎంత ఘోరమైన పాపం అండి! దేవునికి తమ ముఖం కనబడకుండా దాక్కొని వేరు, డెలిపరేట్గా దేవుడు నాకు వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పడం వేరండి. ఇస్రాయేల్ అంత భయంకరమైన వాళ్ళు. మనకి ఎంత కష్టం వచ్చినా దేవుడు నా ఇంట్లో చూడ వాళ్ళు వెళ్ళిపో అన్న అంటామా? అనవండి. అంత ఘోరమైన పాపం చెయ్యం మనం. కానీ ఇస్రాయేల్ అంటాడు, ఆయన్ని విసర్జిస్తారు. అసలు పాపాన్ని విసర్జించాలి, చెడ్డను విసర్జించాలి, దేవుడు విసర్జిస్తారు. అంటే దేవుడు చెడ్డవాడా? అంత చెడ్డవాడా? ఒకసారి ఆయన అంటాడు, నాలో ఏ చెడుతనమును చూసి మీరు నన్ను విసర్జిస్తున్నారు? బా, ఆయన మంచోడు కాబట్టి అంత చక్కగా ప్రశ్నిస్తున్నాడు. నాలో ఏ చెడుతనం చూశారు మీరు నన్ను విసర్జిస్తున్నారు? యేసు ప్రభు కూడా అన్నాడు, మీ వాళ్ళు ఇచ్చి కొడదామనుకున్నారు, బాగానే ఉంది, నేను ఏ చెడ్డ పని చేశానని కొడుతున్నారు. కాబట్టి ఇస్రాయేల్ విసర్జించి ఇంకొంచెం ఆయన సేవ మానివేసి, విసర్జించే కదా ఆయన సేవ మానివేసి ఇంకోటి చేస్తా, బయలులు అష్టారోపులను, సిరియన్ల దేవతలను, సిరిదోనియల దేవతలను, మోయాబియల దేవతలను, అమ్మోనియల దేవతలను, ఫిలిస్టియల్ దేవతలను పూజిస్తూ వచ్చాయి. ఒక దేవత కాదండి, ఇది ఎలా ఉందంటే, ఒక ఆవిడ తన మంచి భక్తను, అద్భుతమైన భక్తను, ఎంతో ప్రేమించి చక్కగా పోషిస్తున్న భక్తను ఇంటిని బయటకు గెంటి వేసి తాళం వేసేసి లోపల రాని కూడా చేసి రకరకాల పురుషులను లోపలికి రప్పించుకున్నట్టుగా చేస్తారు. అది అందుకనే ఇసారి చేసినంత వ్యభిచారం, వ్యభిచారం విగ్రహారాధనంతా ఏమన్నారు? వ్యభిచారం ఉన్నారు. దేవుడు అలా ఫీల్ అవుతాడు. ఆయన తన భర్త ఎదురుగానే రకరకాల పురుషుల్ని లోపలికి రప్పించుకుని వాళ్ళతో చెడ్డ పని చేస్తున్నట్టుగా ఇసారి చేస్తారు. రకరకాల దేవతలు ఎలా? అష్టారోతులు, బైరులు అష్టారోతులను, సిరియన్ల దేవతలు, సీదోనియల దేవతలు, మోయాబీయుల దేవతలు, అమ్మోనియుల దేవతలు, ఫిలిస్టీయుల దేవతలు ఎంతమందిని పూజిస్తూ వచ్చారట. వచ్చి ఏమైతుంది? యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండగా, ఆయన చాలా కోపం వచ్చిందండి. ఇశ్రాయేలు మీద ఏమైంది? యెహోవా కోపాగ్ని మండిందట. అసలు ఆయన కోపడానికి చాలా లేట్ చేస్తుంటాడు కదా, అది దేని దృష్టి? అంత త్వరగా కోపడ్డే ఆయన కోపించడానికి నిదానించేవాడు కదా, అందుకని మనకు కూడా మాట చెప్పాడు కదా, కోపించడానికి నిదానించుకున్నాడు. అలాంటి దేవునికి కోపం పుట్టించాడు, ఆయన కోపం మండింది. మండప్పుడు ఏం చేశారు చూసండి, ఆయన ఫిలిస్తీన్ చేతికిని, అమ్మోనియల చేతికిని ఇస్రాయేల్ అప్పగించేశాడట. శత్రువు చేతి అంటే దేవుడు అప్పగిస్తే తప్ప ఏ శత్రువు మన మీద దాడి చేయలేడండి. ఏ శత్రువు మన మీద దాడి చేసి మనల్ని నేల కొట్టలేడు. వాడు కొట్టాడంటే దేవుడు మనల్ని వాళ్ళకి అప్పచెప్పాడు. ఇస్రాయేల్ అంతవరకు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే దేవుని విసర్జించి ఆయన సేవ మానేసి ఈ బయలు దేవతలు, అష్టాలు దేవతల్ని అనుసరించి మొదలు పెట్టారో, దేవుడు ఏం చేశారంటే
ఫిలిష్టీయుల చేతికి అమ్మోనుల చేతికి వాళ్ళని అప్పగించిన కనుక ఏమైతే సమయం వారు ఆ సంవత్సరం మొదలుకొని ఇశ్రాయేలీయులను అనగా యుద్ధాలు అవతలు ఉన్న గిలాదు నదులు అమోరీయుల దేశంలో కాపురం ఉన్న ఇశ్రాయేలు 18 సంవత్సరం చితక కొట్టి అణిచివేసారు. ఇశ్రాయేలు అతన్ని ఈ అమోరీయులు ఏం చేశారంటే చితక కొట్టి అణిచేశారు అక్కడ. అంటే ఇంకా మళ్ళీ లేవరు వాళ్ళు 18 సంవత్సరాల పాటు. దేవుడు అణిస్తే చాలా ప్రమాదం అండి. అసలు ఆయన అణిచేటట్టుగా మనం ఉండకూడదు. మనలో గర్వం, అతిశయం, తిరుగుబాటు, వ్యతిరేకత ఇవన్నీ ముందే వదిలేసుకుంటే బాగుంది కదా. ఆ ఇశ్రాయేలులాగా మనం కూడా కఠినాత్మలు అయిపోయాం. ఆఖరి దేవుడు శత్రువు చేతికి అప్పగించేస్తే 18 సంవత్సరాలు వాడు చిత కొట్టి అణిచివేశారు. మాటతో చిత కొట్టి అనే మాట. మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని మన శత్రువులకు అప్పగించేస్తారంటే అటువంటిది ఆయన వాళ్ళు మనల్ని అణిచేస్తారు. యాక్చువల్ దేవుడు అణిస్తాడు శత్రువుల ద్వారా. ప్రభువా నన్ను క్షమించండి. ఈ సమయంలో అణచివేయబడిన సమయంలో మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా నన్ను క్షమించు. నా అతిశయం, నా గర్వం, నా తిరుగుబాటుతనం, నా హెచ్చింపు ఇవన్నింటినీ వదులుకుంటాను తండ్రి, విడిచిపెడతాను తండ్రి, నన్ను క్షమించండి. ఒకవేళ నేను మీ స్థానంలో అక్కడ కూర్చుంటే ఈ మెసేజ్ విన్నప్పుడు ఆ గుండె పగిలిపోతుంది. నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఏడిచే అవకాశం నాకు లేదు. నేనే మాట్లాడేటప్పుడు నేనే ఏడిస్తే ఇప్పుడు నేను మెసేజ్ ఎలా కంటిన్యూ చేస్తాను? ఒకవేళ నేను మీలాగా వినేవాడినైతే గుండె పగిలి ఏడుస్తా. అంత భయంకరంగా ఉంది సిచ్యుయేషన్. శత్రువు నా మీద విజయం పొందుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. శత్రువు అంటే రకరకాల శత్రువులు, నైతిక శత్రువులు, ఆధ్యాత్మిక శత్రువులు, మానసిక శత్రువులు, సామాజిక శత్రువులు, భౌతికమైన శత్రువులు, ఆర్థిక శత్రువులు, రకరకాల అనారోగ్య శత్రువులు నా మీద విజయం పొందుతున్నారు, నన్ను నేలకేసి కొడుతున్నారు, నన్ను అణచివేస్తున్నారు, నన్ను చింత కొడుతున్నారు. ప్రభువా నన్ను క్షమించినాయనా, నిన్ను బాధ పెట్టాను తండ్రి, నీ మీద తిరగబాటు చేశాను తండ్రి, నన్ను క్షమించు ప్రభువా అంటూ ఈరోజు ప్రభు సభలో మన క్షమాపణ వేడుకోవలసిన పరిస్థితి. ఇంకా చాలా మంది ఇశ్రాయేలే కాదండి, అన్య జనులు కూడా దేవుడు చాలాసార్లు అనుకుంటే పని చేశాడు. 2వ సమూయేలు 22:28లో ఎవరిని ఆయన అనుకుంటున్నారు చెప్తున్నారు. 2వ సమూయేలు 22:28 శ్రమపడి వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేసేదవు. 2వ సమూయేలు 22:28 22:28 సేమ్ థింగ్ మన కీర్తన కూడా ఉంది. 18వ కీర్తన 27 సేమ్ థింగ్ అంటే అక్కడే కీర్తనగా మళ్ళీ కీర్తన రిపీట్ అవుతుంది. 18వ కీర్తన 27వ వచనంలో శ్రమపడు వారిని నీవు రక్షించదు, గర్విష్ఠులకు విరోధమై వారిని అణచివేసేదవు. గర్వం ఆయన నచ్చదండి. గర్వం అనే మాట చిన్నగా అనిపిస్తుంది కదండి, అసలు ప్రపంచంలో చెడ్డ అనే దాన్ని ప్రారంభం కావడానికి ఇదే కదా మూల కారణం. లూసిఫర్ ఏం చేశాడు? గర్వించాడు. తన జ్ఞానమును బట్టి తన సౌందర్యమును చూసుకొని గర్వించిన వాడై తన జ్ఞానమును చెరుపుకున్నాడు అసలు బైబిల్లో. కాబట్టి గర్వం అనే మాట ఎక్కడ స్టార్ట్ అయింది? సాతాను లూసిఫర్లో స్టార్ట్ అయింది. సాతాను ఎందుకు గర్వించాడు? 3 ప్రధాన దూతల్లో మరీ ఎక్కువగా దీవించబడ్డాడు. గాబ్రియేల్, మిఖాయేల్ కంటే ఎక్కువగా లూసిఫర్కి అధిక జ్ఞానం, అధిక సౌందర్యం, అధిక మహిమ ఇచ్చాడు. అయితే మరి మిఖాయేల్ ఒదిగిపోతే ఉండలేదా? గాబ్రియేల్ తగ్గించుకుని ఉండలేదా? లూసిఫర్ ఏం చేశాడు? గర్వించాడు. ఉత్తర దిక్కులు ఉన్న సభాపరం నేను కూడా ఎక్కుతాను, మేఘమండలోకి వెళ్తాను, బహుమతులతో సమానంగా చేసుకుంటాను, నాకేం తక్కువ. ఆ గర్వం వల్ల శాశ్వతంగా అణగొట్టబడ్డాడు. దేవుడు అణచి ఆకలు కలుగు చేసి అద్భుతమైన ఆహారం పెడతాడు, కానీ సాతాన్ గారు కాదు, మిగతా రెండు ఉండవు.
మొదలుదే కాయం అడగొట్టేశాడు. కనుక దేవుడు గర్వించే వాడిని తప్పకుండా వారికి విరోధంగా ఉండి అడిచేస్తాడు. ఒకవేళ మనం అణగొట్టబడడానికి కారణం, మన పరిస్థితుల్లో అణగొట్టబడడానికి కారణం మన గర్వం అయితే ఇప్పుడే ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. ప్రభువా నన్ను క్షమించు. తర్వాత 76వ కీర్తన 12వ వచనం 76వ కీర్తన 12వ వచనం నేను చాలా వాక్యాలు చూపిస్తాను. ఎందుకంటే బైబిల్ ఇంటి దగ్గర చదువుకో కదా ఎక్కువ, అదేదో ఇక్కడే చదివేస్తే బెటర్. 76వ కీర్తన 12వ వచనం అధికారుల పొగలను ఆయన అణచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. పొగరు అబ్బా, ఈ మాట జస్ట్ వ్యవహారిక మాట మనకి. పొగరు అబ్బా ఏం పొగరు అంటారు, పొగరు అని చేస్తాడు. ఏ ఏరియాలో ఉన్న ఆ పొగరుని అణచేస్తాడు. కాబట్టి ఎవరైనా నిన్ను నీకేంటంత పొగరంటే వెంటనే ఇంట్లో కలిపి ఏడవాలి. అంటే మనుషుల ముందు నా పొగరు అనేది అంత బహిరంగంగా కనిపించిపోతుందా? ఎదుటి వాళ్ళు నీకేంటంత పొగరు అన్నంతగా నేను ఉన్నానా, అయ్యో నేను మారాలి అనుకోవాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు మన పొగరును అడిచడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తారు, వాళ్ళకంటే ఎక్కువ దేవుడు ట్రై చేస్తారు. ట్రై చేయదు కాదు, దేవుడు పని చేస్తారు కూడా. గనుక నీకు ఏ అధికారం ఉందో అని నువ్వు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ పొగరుగా ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. ఆ పొగరును అడగడానికి ఏదో ఒక కార్యక్రమం చేస్తాడు. తర్వాత యెషయా 13:11 చూడండి. యెషయా 13:11 లోకుల చెడుతనము బట్టి, దుష్టుల దోషము బట్టి నేను వాటిని శిక్షింపబోతున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణచివేసేదను. ఎలా అంటారండి? యెషయా 13:11 లోకుల చెడుతనము బట్టి, దుష్టుల దోషం బట్టి నేను వాడిని శిక్షింపబోతున్నాను. అహంకారుల అతిశయము మాన్పిస్తాడట, బలాత్కారుల గర్వమును అణచివేస్తాడు. యెషయా 25:11 యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిల్చును, పెంట కుప్పలో వరిగట్టి పక్కబడినట్టుగా మోయాబీయులు తమ చోటనే పక్కబడుదురు. మోయాబీయులకు సిద్ధ మాట్లాడతారు. ఈతగాండు యూదులకు తమ చేతులను చాపులంటూ వారు తాము మధ్యను దాని మధ్యను తమ చేతులు చాపుతూ వారు ఎన్ని తంత్రము పనినను యెహోవా వారి గర్వమును అణచివేయను. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అణకొక్కి ధూళిపాలు చేయను. మోయాబు ఏర్పడాడు. ఏసుకెళ్ళండి 30వ అధ్యాయం ఏసుకెళ్ళి ఒక్కొక్క దేశం కోసం మాట్లాడుతున్నాను ఇక్కడ. ఒక్కొక్క మనిషే కాదు, ఒక కుటుంబం కాదు, ఒక వంశం కాదు, ఒక దేశం కోసం కూడా మాట్లాడుతున్నాను ఆయన. ఏసుకెళ్ళి 30:18 ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో వీల్చి దినమున చీకటి కమ్మును, ఐగుప్తీల బలగర్వము అణచబడును. మప్పు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెరడానికి పోరు. ఐగుప్తు మోయాబు కోసం ఒక దేశం, ఒక జనం, ఒక వ్యక్తి ఎవరైనా సరే గర్వం అతిశయం పొగరు లాంటికుంటే దాన్ని అణచడానికి ఆయన కోరుకుంటున్నాడు. జకర్యా 10:11 యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణచివేయను, నైలు నది యొక్క లోతైన స్థలములైన అణచివేయ ఎండ చేయను, అశ్రూయుల అతిశయాస్పదము కొట్టివేయబడను, ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ అశ్రూయులు ఐగుప్తీయులు ఇద్దరు కోసం మాట్లాడుతున్నారు. అక్కడ సముద్ర తరంగములు అంటే ఆ దేశాల కోసం మాట్లాడుతున్నాడు. అణచివేస్తాడు.
ఇవన్నీ ఆయన కార్యక్రమాలు. ఓకే, కొద్ది మంది అరిచినప్పుడు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇక వాళ్ళకు ఉండవండి, ఇక ఎప్పటికీ అరిచేయబడ్డమే. కానీ తన ప్రజలు అరిచిపోయినప్పుడు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఉంటాయి. అన్నింటిలో అరిచేస్తే ఎప్పటికత్తే వాళ్ళు అరిచేయడమే. కానీ తన ప్రజలు అరిచేసేటప్పుడు సెకండ్ పాయింట్ ఏం చేస్తారు, ఆకలి అంటే ఏంటో చూపిస్తాడు. ఆకలి కలుగు చేస్తాడు. ఆకలి అనే పదార్థం అండి ఎంత భయంకరమైందంటే మనుషులు కూడా చంపుకొని తినేసినంత భయంకరం అది. మనం బైబిల్ చూస్తాం కదండి, పిల్లల్ని కూడా చంపుకొని తినేస్తారు ఆకలి. మనలో ఇప్పటివరకు ఎవరికి ఆకలి బాధ అనేది లేదండి. అమ్మో, ఆకలి బాధ కలిగితే ఇక మనిషిలో కనికరం మంచితనం ఏమీ మిగలవండి. ఆ ఆకలి తీర్చుకోవడానికి ఏమైనా చేస్తారు మనిషి, అంత భయంకరమైంది. అలాంటి ఆకలి పుట్టిస్తాడు. ఆకలి అంటే నీ కడుపుకి ఆహారం లేకుండా చేస్తాడు, నీ పళ్ళ కిందకి పదార్థం రాకుండా చేస్తాడు, నీ నోట్లోకి ముద్ద వస్తుంది ఎగరగొట్టేస్తాడు. అమ్మో, అది ఎంత భయంకరమైన శిక్ష అండి. చాలా బాధగా ఉంటుంది కదా. మనం శత్రువు అయినా సరే అన్నం తింటుంటే మనం ఏమన్నాం కదా, శత్రువు అయినా సరే జైల్లో కూడా ఖైదీలకు అన్నం పెడతారు కదా. మరీ బాగా మేపకు పోయినా ఆకలి లేకుండా చేస్తారు కదా పూట పూట. ఎంత చెట్టుడైనా సరే ఆకలి అంటే మనం పెడతాం కదా మనం. కానీ దేవుడు నిన్ను అణచిన తర్వాత నీకు ఆకలి అంటే ఏంటి చెప్పాడు. ఆకలి కదా అదే మన విషయం. ఇస్రాయేలు కూడా దేవుడి మీద సమంతా తెలుసా, చూడండి నిర్గమ కాండం 16:3 నిర్గమ కాండం 16:3 చదువుతున్నాను. తర్వాత ఇస్రాయేలు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయకుని మధ్యలో సీన్ అరణ్యమునకు వచ్చింది. ఆ అరణ్యములో ఇస్రాయేలు సమాజమంతయు మోషే అహరోను మీద సరిగారు. ఇస్రాయేలు మేము మాంసము వండుకొని కుండల మీద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతుంది, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తొలుపు వచ్చింది అని వారు అనగా అంటున్నారు, మమ్మల్ని ఆకలితో చంపేస్తారు మీరు. ఎస్, చచ్చిపోయేంత వరకు ఆకలి కలుగు చేస్తారు దేవుడు. అప్పుడే నీకు మన్నా అంటే ఏంటో తెలుస్తుంది, దేవతల ఆహారం అంటే ఏంటో తెలుస్తుంది, ఆకాశ ధాన్యం అంటే ఏంటో తెలుస్తుంది. నెంబర్ 1 అణిచాడు, అతిశయం గర్వం హెచ్చింపు పొగరు అన్నీ తీసివేశాడు. ఆ తర్వాత ఆకలి బాధ అంటే ఏంటో చెప్పాడు. ఆకలి, అసంతృప్తి, బాధ, వేదన, చాలా అది భయంకర సిచ్యుయేషన్. ఆకలితో పడుకోవడం అనేది ఎంత బాధ అండి. అన్నీ ఉండి కూడా పడుకోసాలి, కొన్నిసార్లు అన్నీ ఉండి కూడా తినలేము, వండుకుంటాం కూడా కానీ అది తినే అవకాశం ఉంది. అంటే దేవుడు నీకు ఏదో చాలా పెద్ద భాగ్యం ఇవ్వబోతున్నాడు, కానీ చాలా పెద్ద పరీక్షలో పెట్టాడు. ఆ ఆకల్లో దేవుని తిట్టుకుంటావా, దేవుని మీద విసుకుంటావా, ఇస్రాయేల్ లాగా సణుక్కుంటావా, లేకపోతే మా అనుదిన ఆహారం లేడు మాకు దయచేయమని నీ ఆయన పాదాల మీద నీ తల వంచి విధేయుడితో వేడుకుంటావా. అలా నీకు ఆకలి కలుగు చేసినప్పుడు నువ్వు దొంగతనం చేసి తినకూడదు. నీకు ఆకలి కలుగు చేసినప్పుడు పక్కన లాక్కొని తినకూడదు. ఆయన నీకు ఆకలి కలుగు చేసినప్పుడు ఆయన ఏం చేద్దాం, ప్రభువా ఈ ఆకలి బాధ నుంచి నన్ను విడిపించు, నేను దొంగతనం చేసి తిన్నాను లాక్కొని తినను,
గాలి నువ్వు ఇస్తే నువ్వు పంపిస్తే నీకు థ్యాంక్స్ చెప్పుకొని తింటాం. కాబట్టి మన ఆకలి సమయంలో ఆయనతో మనం ఒక డీలింగ్ చేసుకోవాలి. తండ్రి ఈ ఆకలి తీరిన తర్వాత నీకు థ్యాంక్స్ చెప్తాను అదే అంటాడు ఆయన. చూడండి మనం మూడో పాయింట్ ఒక వచ్చేస్తాం. నిర్గమ కాకపోతే రావాలంటే నాలుగు నుండి ఎందుకు వచ్చిన చదువుతా థ్యాంక్స్ చెప్పడం అంటే చూద్దాం. యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను. ఎప్పుడైతే మనం వెయిట్ చేస్తామో గోడ పెడతామో విజ్ఞాపన చేస్తామో అప్పుడే జవాబు ఇస్తాడు. ఆ జవాబు ఎలా అంటే నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారం కురిపించదను. వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతున్నారో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి పత్యము ఆనాడే కూర్చున్నవాళ్ళు. పది రోజులు సరిపడ మీరు బీరలో పెట్టుకోవడం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లేదు. నా ధర్మశాస్త్రాన్ని మీరు మీకు ఎంత ఆకలి ఉన్నా నా ఆజ్ఞ ముఖ్యం. ఆజ్ఞ తర్వాతే ఆకలి తీరాలి. కాబట్టి ఏనాటి పత్తి మానాడే సమకూర్చుకోండి. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకున్న వాళ్ళను ఎందుకంటే ఏడో రోజు విశ్రాంతి బయట వెళ్ళకూడదు కాబట్టి ఆరో రోజు రెండింటలు తెచ్చుకోవాలి. మీరు మొదటి రెండు మూడు నాలుగు ఐదు రోజుల్లో రెండింటలు తెచ్చుకున్నా అది కుళ్ళిపోతుంది. కానీ ఆరో రోజు రెండింటలు తెచ్చుకుని అది కుళ్ళిపోతుంది. ఎందుకంటే అది ఏడో రోజు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, నిరూపించుకుంటున్నాడు. ఆరో దినమున వారు తెచ్చుకున్న దాన్ని సిద్ధపరచుకున్నాను. వారు దినదినమున కూర్చుకున్న దానికంటే అది రెండింతలు అయి ఉండవాలి. అప్పుడు మోషే అహరోను ఇశ్రాయేలు అందరితో యెహోవా ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి రప్పించని సాయంకాలం మీకు తెలియబడు. ఇప్పుడు ఆహారం వచ్చే కార్యక్రమం ఫస్ట్ అంటే అణిచాడు, రెండోది అంటే ఆకలి కలుగు చేశాడు, ఇప్పుడు ఏం చేస్తే అద్భుతమైన ఆహారం ఇస్తున్నాడు. యెహోవా మీద మీరు సరిగిన సనుగులు ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచేదరు. మేమే పాటి వారు మా మీద సలగలేలా అనేది. మరియు మోషే మీరు తిరుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగాను. మీరు ఆయన మీద మీ సనుగులు మీరు ఆయన మీద సనుగులు మీ సనుగులను యెహోవా వినుచుండగాను. మేము ఏ పాట వాళ్ళము మీ సనుగులు యెహోవా మీదనే కానీ మా మీద కాదు అని. ఓకే, నీరు పోస్తున్నాడు నారు పోయడా అన్నట్టుగా సృష్టించిన ఆహారం ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆ నమ్మకంతో ఆయన మీద ఆధారపడి ఇప్పటి వరకు మనందరం జీవిస్తాం. ఆయన మీద సనుక్కొని ఆయన బాధ పెట్టి ఆయన తిరగబాటు చేస్తే మన ప్రాణాలు పోగొట్టుకుంటాం కదా. ఆహారం దొరికినప్పటికీ అది మనకు ఉపయోగపడదు. దేవుడు నీకు ఇస్తాడు, ఇచ్చినప్పుడు ఆయనకు నువ్వు థ్యాంక్స్ చెప్పాలి. అదే విషయం మనం ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది చదువుతాం. ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం ఏడు నుండి పది. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను లోయల్లో నుండి కొండల నుండి పారు ఓటలను అగాధ జలములను గల దేశము. అది గోధుమలు ఎవరు ద్రాక్ష చెట్లు అంజురపు చెట్లు దానిమ పండ్లు గల దేశము. ఒలివ నూనె తేనె గల దేశము. కరువు అనుకోకుండా నీవు ఆహారం తిన దేశము. కరువు లేకుండా సమృద్ధిగా ఇస్తాట. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపురాళ్ళు గల దేశము. దాని కొండల్లో నీవు రాగి తవి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవచ్చు. అది ఆరు పొందిన తర్వాత ఏం చేయండి, ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అణిచివేయబడ్డాము ఆకలి కలి అంటే అర్థమైంది. అయితే ఆయన ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్. ఆ ఇచ్చావులే అనకూడదండి. మనం ఎలా చూడంటే అడిగిన వెంటనే ఇవ్వకపో తగ్గుతాం. మళ్ళీ ఇచ్చినా సరే అడిగిన వెంటనే ఇచ్చారనమాట.
ఆయన వెయిట్ చేసి ఇచ్చాడనుకోండి, ఇలా తీసేస్తుంది, ఇచ్చావులే అంటాం, తీసుకుని మానం మనం ఇలా లాక్కుంటాం, లాగేస్తుంది అది తిరుగుంటూ వెళ్ళిపోతాం. ఏ థ్యాంక్స్, ఏం థ్యాంక్స్, అప్పుడెప్పుడు అడిగి ఇప్పించావా అనుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడే ఆయన బాధపడతాడు. నీకు వెంటనే ఎవడో ఎందుకంటే సార్ నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేయలేదు, డిలే చేశాడు, ఇంత డిలే చేశాడు. మన బాధ ఏంటి, నేను వారు రోజులు ఉపవాసం లేనప్పుడు ఇవ్వలేదు, ఇక నువ్వు ఇవ్వలే ఇవ్వవులే అనుకుని మానేస్తే ఎప్పుడుకో ఇస్తావా, ఇప్పుడు ఎందుకు రాకమంటావు నువ్వు, నేను అప్పుడు కూడా కావాలి, ఎందుకని ఊరుకుంటావేంటి. ఈ గ్యాప్ అంతా ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు. ఇంత గ్యాప్ తర్వాత ఇచ్చే థ్యాంక్స్ చెప్తావా చెప్పవా. ఇప్పుడు ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండి, ఇంకా ఉంది పరలోకాత్యం అనే జీవితం, దానిలో ఎంటర్ అవ్వాలంటే ఈ ఎగ్జామ్స్ రాయాల్సిందే. కనుక దేవుని మీద మనం సడగడానికి లేదు, అలగడానికి లేదు, కృతజ్ఞత స్థితులు చెల్లించాల్సిందే. చూడండి ఎన్నోసార్లు ఆయన మీకు అణిచాడు, ఆకలి కలుగు చేశాడు, ఆహారం ఇచ్చాడు. ఈ ప్రాసెస్ అంతట్లో చివరిగా నువ్వు చేయాల్సింది ఆయన థ్యాంక్స్, కృతజ్ఞత సుదులు తప్ప ఇంకో మాట్లాడలేదు. ఆయన సార్వభౌమ అధికారానికి మనం లోబడతాము. అయితే చూడండి, ఇప్పుడు మన ముందు ఒక ఆహారం ఉంది, యేసుక్రీస్తు శరీరం కదా, దానికోసం ఆయన ఏమంటాడు చూద్దాం. యోహాను సువార్త 6:27, యోహాను సువార్త 6:27, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి, ఇస్తాను నేను అద్భుతంగా ఇచ్చేస్తాను, గాని నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం ఎవరండి, యేసు ప్రభువుకదా. ఆ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనుషు కుమారుడు దానిని నీకు ఇచ్చును, తను తాను ఇచ్చుకున్నాడు కదా, ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. అలాగే యోహాను సువార్త 6:51 చూడండి, యోహాను సువార్త 6:51, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్షయమైన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, యేసుక్రీస్తు ఆయన్ను తిని జీవం పొంది ఆయన థ్యాంక్స్ చెప్పాలి. అణిచాడు, ఆకలి కలుగు చేశాడు, కానీ ఇప్పుడు ఆహారం పెట్టే సమయానికి ఏం చేసేది, తన్ను తానే ఏం చేస్తున్నాడు, భౌతిక ఆహారమే కాదండి. ఎప్పటికీ మీ జీవితంలో అసంతృప్తి లేని ఆహారంగా తన్ను తానే ఇచ్చేస్తున్నాడు. అదే కదా ఇప్పుడు ప్రభు వల్ల ఇది తింటూ ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా. కనుక ఈరోజు దేవుడు మాట్లాడే మాటను బట్టి నీవు ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నావా? అణగొట్టబడేటప్పుడు అది ఆశీర్వాదం కొరకే అని నీ అతిశయాన్ని గర్వాన్ని నీ పొగరుని నీలోని హెచ్చింపును విడిచిపెట్టగలుగుతున్నావా? చాలా కష్టంగా ఉంటుంది కదా. ఆయన ఆకలి కలుగు చేసినప్పుడు నువ్వు దొంగిలించకుండా లాక్కోకుండా దేవుని చేతి వైపు మాత్రమే ఓపిక ఎదురు చూసే శక్తి నీకుండా ఆయన అద్భుతంగా నిన్ను పోషించబోతున్నాడు. తను తానే ఆహారంగా ఆయన నీకు ఇచ్చుకుంటున్నాడు. ఇంకా ఈ విషయాలు మనం ఆలోచిద్దాం, ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఏదో మాట్లాడబోతున్నాడు, మన టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తాను. మీరు మాత్రం మీ మనసులో అలాగే ఆలోచించకపోతున్నాను. శుభాకర్ గారు వచ్చి వాక్యం కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను. శుభాకర్ గారు ప్రాంత
పరిశుద్ధుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. చాలా దినాల తర్వాత నాయన మీ పరిశుద్ధ మందిరంలో ఈ విధంగా మేమందరం కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్పని నాకు మాకు కలగజేశారు దానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు. మీ వేలు కోసం నిలబెట్టి ప్రభువా మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మా హృదయంలో మూరంతలుగా పలించే విధంగా చూపించండి. నాయన రానున్న దినాలన్నింటిలో ప్రభువా మిమ్మల్ని స్తుతించే వారిగా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని ప్రార్థిస్తా ఉన్నా. ఏ పరిస్థితిలో మీరు అణచివేస్తారో అణచిన తర్వాత ఏ విధముగా ఆకలిని కలగజేస్తారో ఆ ఆకలిలో ఆహారం ఏ విధముగా పెడతారో మాతో మాట్లాడాలి ప్రభువా. ఈ మూడు విషయాలు బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తామా ప్రభువా. ఈ దిన వాక్యానికి నీరు కట్టి ఫలించే విధంగా కృప చూపించండి. విన్న మా ప్రతి ఒక్కరి హృదయాల్లో అవి నాటింపబడి దాని ప్రతిఫలం మేము పొందాలి నాయన కృప చూపించండి, సహాయం చేయండి. ఎంతవరకు నాయన మీ సన్నిధిలో కూర్చొని మీ సన్నిధిలో పాటలు పాడి మీ సన్నిధిలో వాక్యాన్ని విని నాయన మిమ్మల్ని ఆరాధించే గొప్ప వాక్యం ఇక్కడ ఉన్న మా అందరికీ దయచేసి అవన్నీ పెట్టి వద్దా నాయన. మీ పాదాలకి వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, మరి పొరుగు బల్ల గబగబ కొద్ది టైంలో సరి చేద్దాం. ఎవరైనా భార్య భర్తలు కప్పు కావాలనుకుంటున్నాను, ఎవరైనా సరే ముందు రండి, నేను వాక్యం చదువుతున్నాను. మరి ఏ పాపం ఎదుగుని పాట ఇంకో పాట పాడటానికి ఎవరొస్తే రండి, నిలబడి రెడీగా ఉండండి. ఇమ్మాను ఏడు రక్తం రెండు కూడా పాట పాడాలి. నేను నీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందితిని, ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడం అని చెప్పింది. ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, మీ దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడని చెప్పింది. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రోత్సహించగలరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనే త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవాడు అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవును. అలాగే వారు రొట్టె రాక్షసుడు ప్రార్థన చేస్తారు. మీకన్నా మా వందనాలు స్తుతులు స్తోత్రాలు. దయగల రాజా, ప్రేమ గల తండ్రి, మీ ఉచితమైన ప్రేమ చేత కృప చేత మమ్మల్ని రక్షించావు, విమోచించావు, ఈనాడు సజీవ లెక్కలు ఉంచావు తండ్రి. నీకు వందనాలు, నీకేమి చుగమర్తించుకోవడమైనా అనేక గడ్డ దినాల్లో మేము ఉన్నప్పటికీ తండ్రి మీ రాకడ మాకు అతి సమీపంగా ఉన్నదని మాకు తెలుస్తుంది తండ్రి. ఇలాంటి సమీప దినాల్లో తండ్రి మిమ్మల్ని ప్రార్థించి స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేసి తండ్రి. చాలా కాలం అయిపోయింది తండ్రి, అయినా మీ సన్నిధిలో చేరి యువతండి దినాన్ని సంరక్షించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మరి ఒకసారి శుభం చెల్లిస్తూ అంటే నీ పనుల్లో చేపెట్టుకుండగా నువ్వు అయోగ్యముగా కాకుండా తండ్రి, యోగ్యముగా తండ్రి చేపెట్టడానికి మాకు ప్రోత్సహించండి. అవకాశం దయచేయమని నా పాడి దైవ
mama na papa mona kora ki paadu bhakti nava mama pani dai mama na papa mona kora ki paadu bhakti nava క్షమాపణ వేడుకోవడానికి సిద్ధపడండి.
క్రీస్తును పోలిన జీవితం జీవితం సమాధానంగా జీవితం అందరితో క్షమాపణ పొందుతూ క్షమిస్తూ మంచిగా బ్రతుకుదాం మన బంధుమిత్రులతో మన స్నేహితులతో అందరితో స్నేహంగా ఉందాం అందరితో కలిసిమెలిసి ఉందాం ఈ ఆఖరి రోజుల్లో ఎప్పుడు ఏ క్షణం మన ప్రాణం ఎగిరిపోతుందో తెలియదు కనుక అందరితో చక్కగా ఉందాం యేసు ప్రభు ప్రేమను చూపిద్దాం ప్రభువా నేను అలా జీవించాలి నీ మనసు నాకు ఇవ్వ ప్రభువా నేను అందరినీ క్షమించాలి అందరితో క్షమాపణ వేడుకోవాలి నా తప్పులు దోషములు పాపములు పొరపాట్లు అతిక్రమములు అపరాధం క్షమించి వేసి నేను పరిశుద్ధంగా ఉండేలా సహాయం చేసి నీవే మహిమ కోసమని ప్రార్థిస్తూ తీసుకోండి పరిశుద్ధానికి వందనాలు అనేక నెలల తర్వాత మళ్ళా నీ బలలో పాల్పంపులు పొంది కృపమ తీర్చుకు వందనాలు నీ శరీరము నీ రక్తం ద్వారా మా పాపములన్నీ హరించి వేసి నీ క్షమాపణ వస్త్రాన్ని మా మీద కప్పి నీ నీతి యథార్థ పరిశుద్ధత నీవే మాకు అనుగ్రహించి నీ మేలు ఉపకారం పొందడానికి తగిన యోగ్యత అర్హత నీవే మాకు ప్రసాదించి మహింపొందను మీకు గొప్ప భద్రపరిచిన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. మనం కానుకలు సమర్పిస్తున్నాం ఏమన్నా అసలు పాట పాడుతుందో మనం కానుకలు సమర్పించుకుందాం. శ్రీలేఖ కప్పసా రాజశేఖరం ఎవరు అందులో అంటే మీరు పాత పాడితే కానీ అది స్టార్ట్ చేయాలి. Amen.
పరిశుద్ధరాని కొందనాలు చెల్లిస్తాండి. ఈ పాసిల విత్తబడిన విత్తనాలను స్తుతిస్తాను. ప్రతి చేతిని బలపరచు, వారి ఆర్థిక అవసరాలు తీర్చు, అప్పులు బాధ నుండి వాయిదాలు వడ్డీలు కంటే బాధించవని విడిపించు నాయన. వారు నీ పాదశంలో వారి దశమ భాగములు, వారి కృతజ్ఞతార్పణలు, వారి ప్రత్యేక కానుకలు, వారి కృతజ్ఞత సమర్పణలు, వారి మొక్కుబడులు ఇస్తూ ఉండగా వాటి మీద నీ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థిస్తాం. పేదలకు చూడడానికి, వారి తల్లిదండ్రులను పోషించడానికి, వారి మీద ఆధారపడిన వారిని ఆదుకోవడానికి కావాల్సిన శక్తి, ఆర్థిక శక్తి ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొమరాలు ఇవ్వని కానుకను ఆశ్రయించు. ఇది నీ సేవార్థమే, నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమే వాడబడ్డానికి సహాయం దయచేయి. ముప్పదంతులు రెండు ఇహమందు పరమందు వారికి ప్రత్యేకం దయచేయమని ప్రార్థిస్తాను. ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ గృహాలు పెట్టుకుని క్షేమము భద్రత ప్రసాదించు. ఈ కోవిడ్ అనేది ఎవరికి రాకుండా కాపాడు నానా, ఈ బాధ రాకుండా కాపాడు. నీ సార్వభౌమ అధికారంలో నీవేదిస్తే అది స్వీకరించడానికి కూడా మమ్మల్ని సిద్ధపరచు. నీ అధిక కృప మాకు ప్రసాదించమని ప్రార్థిస్తా. నీవే మహిమగంతా ప్రభావం పొందమని మా ప్రభును ప్రియ రక్షకులని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో కృతమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమె పరలోక మొదలు మాతండి. నీ నామం పరిశుద్ధపరచబడుదా, నీ రాజ్యం వచ్చుదాక, నీ చిత్తం పరలోక మొదలు నెరవేర్చుకుంటూ భూమిని నెరవేర్చుదాక, మానవుని ఆహారం నేను మొదలు తెచ్చి మరి అపరాధం చేసి వారిని క్షమించు ప్రకారం అపరాధం క్షమించి మన శోభను తేకాకీడని తప్పించి రాజ్యము శక్తి మహిమ ఎంతో మీవయ్యున్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం. ఈరోజు శ్రమపడి ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, మరి ఇలా వచ్చే అవకాశం లేకుండా ఇంటి వద్ద ఉండిపోయిన బిడ్డలకు వారి కుటుంబాలకు కూడా తోడేంటి వర్ధిల్ల చేయను దాకా. తండ్రి కుమార్ శుద్ధాత్మకును ప్రభుస్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగముల నౌనువమే. తండ్రి కుమార్ శుద్ధాత్మకును స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చొని ప్రార్థనలు గడపండి. ఈరోజు చర్చికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే తప్పకుండా వాళ్ళని పలకరించండి. వచ్చేవారు మళ్ళీ రండి అని కూడా చెప్పండి. ఎవరో మాకు తెలియదు అని సంబంధం లేదన్నట్టుగా వెళ్ళిపోకండి. దయచేసి అందరూ అందరినీ పలకరించుకోండి. ఒకవేళ ఏదైనా మనసులో కష్టాలు బాధలుంటే చెప్పుకోండి, క్షమాపణ అడగండి, క్షమాపణ పొందండి. ప్రభు బలపుచ్చుకున్నాం కనుక అందరూ అందరినీ పలకరించుకొని సమాధానంగా వెళ్ళాలని కోరుతున్నాను. మళ్ళీ సువార్త చెప్పడానికి ద్వారాలు తెరవబడాలని కోరు ప్రార్థన చేయండి. మరి సండే స్కూల్ 500 రోజు ఆగస్టు 18వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు చేయబోతున్నాను కనుక సాధ్యమైనంత వరకు అందరూ ఆన్లైన్లో ఏదో టైంలో పాల్గొనడానికి ట్రై చేయండి. ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు నాన్ స్టాప్గా మరి మేము అనేక గంటల పాటు అది చేయబోతున్నాం. దాని కోసం ప్రార్థన చేయండి. అందరికి వందనాలు, గాడ్ బ్లెస్. నేను ఇక్కడే ఉంటాను, ఎవరైనా మరి రావాలనుకుంటే నా ఎదురు వచ్చి పలకరించి వెళ్ళండి. అందరూ అందరినీ పలకరించకపోతున్నాను. గాడ్ బ్లెస్ యూ.